ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं यस्मात् क्षरमतीतोऽहम् अक्षरादपि चोत्तमः अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः అవతారికి చూద్దాము. అవతారిక అయిన వెంటనే నేను శ్లోకాన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి భాష్యంలోకి తీసుకువెళ్తా. యథావ్యాఖ్యాతస్య ఈశ్వరస్య పురుషోత్తమ ఇతి ఏతన్నామ ప్రసిద్ధం. ఈశ్వరుడు గురించి పైన వ్యాఖ్యానించడం అయినది. ఈశ్వర శబ్దం ఈ సందర్భంలో సగుణ బ్రహ్మ అనే అర్థంలో వాడుతున్నారు. ఎందుకంటే పైన ఏమని చెప్పారంటే ఈశ్వరుణ్ణి ఎలా వ్యాఖ్యానించారంటే యో లోకత్రయమావిశ్య విభర్త్యవ్యయ ఈశ్వర, అది ఈశ్వరుని యొక్క వ్యాఖ్యానం. అది మీరు గమనించాలి. ఈశ్వర అంటే ఈశ్వరుడు ఈశ్వరుడని సమాజంలో ఉంటుందంటే ఆ ఈశ్వరుణ్ణి అనేక రూపాల్లో ఏవో పూజలు చేసుకుంటూ ఆరాధనలు చేస్తూ ఉపాసనలని ఇవని ఇవని చేస్తూ అవేవో ఆ ఈశ్వరుడు ఈ సంసారాన్ని మనకు అనుకూలంగా మలుచుకోవటానికి ఉపయోగించేటువంటి ఒక ఏజెంట్ లాగా పొలిటికల్ ఏజెంట్ ఉంటాడు చూడండి. ఆ పొలిటికల్ ఏజెంట్కి మనం కొంచెం ఫేవర్ చేసినట్లయితే ఆయన కొంత ధనం ఏదో ఇచ్చి ఫేవర్ చేసినట్లయితే ప్రభుత్వం మనకు అనుకూలంగా ఉండేట్లాగా ప్రభుత్వాన్ని అతను మనకు అనుకూలం చేస్తాడు ఆ ఏజెంట్. సో ఆ విధంగా మనం ఏదో ఒక పురోహితున్నో ఎవరినో పట్టుకుని ఒక పురోహితున్నో లేకపోతే ఒక గురువునో లేకపోతే ఒక ఆచార్యునో పట్టుకుని మనం ఈశ్వరుణ్ణి మనకు అనుకూలంగా చేసేసుకుంటే ఆ ఈశ్వరుడు ఈ జగత్తును మనకి అనుకూలంగా చేస్తాడని మనం అనుకుంటాం. అలా కాదు. దట్ ఈజ్ నాట్ ది వే టు లుక్ అట్ ఈశ్వర. ఈశ్వరుడు జగత్తు సత్యం కాదు. అసలు ముందు జగత్తు మిథ్య. ఎప్పుడైనా విన్నారా మాట? అదే మొదటిసారి వింటున్నారా? జగత్తు సత్యం కాదు. సత్యం కాకుండా ఆ మిథ్యారూపమైన జగత్తు అనుభవానికి వస్తోంది కదా, సినిమా అనుభవానికి వచ్చినట్టుగా వస్తోంది. ఈ మిథ్యారూపమైన జగత్తు ఎక్కడ ప్రకాశిస్తోంది? దేని యందు ప్రకాశిస్తోంది అంటే ఈశ్వరుని యందు ప్రకాశిస్తోంది. ఈ జగత్తును ఎక్కడి నుంచి పుట్టింది? ఈశ్వరుని నుంచి పుట్టింది. మళ్ళీ ఎక్కడ కలిసిపోతుంది? ఎక్కడ విలీనమవుతుంది? ఈశ్వరుని యందు. మనం స్థితికాలాన్ని చూస్తూ ఉంటాము. ఈ స్థితికాలమునందు జగత్తును నిలబెట్టేది ఎవరు? ఈశ్వరుడు. సో ఇది ఎలాగంటే సినిమా ప్రపంచానికి ప్రాజెక్టర్లో ఉండే ప్రకాశము ఎలా అయితే ఆలంబనమో ఆశ్రయమో ఆ విధంగా ఈ దృశ్య జగత్తునకు ఈశ్వరుని యొక్క సత్తాస్ఫూర్తులే ఆలంబనము. ఇదంతా నిన్న చెప్పుంటాను నేను. చిత్తు సత్తు అంటూ ఏదో కొంత అధ్యయనం మీరు చేశారు. కాబట్టి ఈ జగత్తును సద్రూపంగా చిద్రూపంగా ఈశ్వరుడు నిలబెడుతూ ఉన్నాడు. ముల్లోకములను ప్రవేశించి నిలబెడుతూ ఉన్నాడు. ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారనుకోండి, నాయకుడిలో ప్రకాశం ప్రవేశించింది, నాయికలోనూ ప్రతి నాయకుడిలోనూ ప్రవేశించకపోతే సినిమా ఉంటుందా? ఉండదు. నాయకుడు, నాయిక, ప్రతి నాయకుడు మొత్తం అన్నింటిలోనూ ఆ ప్రకాశం ప్రవేశించాలి. అలాగే ఈశ్వరుడు కూడా ముల్లోకములను ప్రవేశించి లోకత్రయమావిశ్య విభర్తి నిలబెడుతున్నాడు. ఇది ఒకటి గమనించాల్సిన విషయం. విభర్తి అంటే నిలబెట్టుట. భృయి భరణ పోషణ అని అర్థం వస్తుంది. అంటే నిలబెట్టడం, పోషించడం అనే అర్థం కూడా ఉంటుంది. దీంట్లో ప్రసంగానుప్రసంగంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం ఏమనుకుంటాము, ఈ సంసారాన్ని, ఈ జగత్తుని, లేకపోతే ఈ కుటుంబాన్ని మనము నిలబెడుతున్నాము, పోషిస్తున్నాము అని మనం అనుకుంటాం. అలా అనుకోవడానికి కారణం ఏమిటంటే అదే వ్యామోహము. దాంట్లో రెండు అంశములు గలవు. ఒకటి, జీవుడు ఆ పరమాత్మ యొక్క సనాతనమైన అంశము, అంటే అనాది కాలం నుండి కాలము యొక్క హద్దుల వరకు కూడా జీవుడు సర్వకాలముల యందు పరమేశ్వరుని యొక్క అంశయై ఉంటాడు.
కానీ ఆ సత్యాన్ని తెలుసుకోలేకపోతాడు అజ్ఞానం చేత. తెలుసుకోలేకపోయి తాను సంసారమునకు చెందినవాడను అని అనుకుంటాడు. నేను సంసారానికి చెందినవాడనని అనుకుంటాడు. ఏదో సామెట్లు ఇల్లరికం అన్నట్టుగా ఈ ఇంట్లోంచి వెళ్ళిపోయి ఆ ఇంటికి చెందినవాడనని అనుకున్నట్టుగా ఆ పరమేశ్వరు నుంచి వచ్చి జగత్తుకు చెందినవాడను అని వీడు అనుకుంటాడు. ఎప్పుడైతే జగత్తునకు చెందినవాడను అంటే మొత్తం జగత్తునకు చెందినవాడనని కాకుండా ఒక పరివారము అంటే ఒక కుటుంబానికి నేను చెందినవాడను అనే ఒక అజ్ఞానంలో వీడు ఉంటాడు. ఈ కుటుంబమునకు నేను చెందినవాడను కాబట్టి ఈ కుటుంబాన్ని నేను పోషిస్తున్నాను అనే అజ్ఞానంలో ఉంటాడు. ఈ అజ్ఞానం నుంచి విజ్ఞానానికి వెళ్ళే ఉపాయం మనకు ఆ వాక్యంలో కనపడుతుంది. మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మొట్టమొదట జస్ట్ సింపుల్గా తెలుసుకోవాల్సింది ఈ కుటుంబమును పోషించేది నేను కాదు ఈశ్వరుడే అని మనం తెలుసుకోవాలి. కాబట్టి కుటుంబ సభ్యులలో ఎవరికైనా సుఖం కలిగినా అది ఈశ్వరుని అనుగ్రహమే, దుఃఖం కలిగినా కూడా దానికి మూలము ఈశ్వరుడే. సుఖ దుఃఖములను ఈశ్వరుడే ఇస్తూ ఉంటాడు. మన కర్తవ్య కర్మను మనం చేస్తూ ఉంటాం, మన డ్యూటీ మనం చేస్తూ ఉంటాము, కానీ వాళ్ళకి సుఖ దుఃఖాలను మనం నిర్మాణం చేయలేము. ఏమంటే మనం సుఖ దుఃఖాలను నిర్మాణం చేయగలిగితే మన పిల్లలు ఎప్పుడైనా దుఃఖాన్ని అనుభవిస్తారా? అసలు అనుభవించరు. కానీ అనుభవిస్తూనే ఉంటారు. మనం ఎంత చేసినా వాళ్ళు అనుభవిస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ యొక్క సుఖ దుఃఖములను ఈశ్వరుడు నిర్మాణం చేస్తాడు. అంచేతనే ఎప్పుడైనా ఎవరికైనా కుటుంబ సభ్యుల విషయంలో ఒక బెంగ లేకపోతే వర్రి ఇలాంటివి ఉన్నట్లయితే వాళ్ళు దేవుణ్ణి ప్రార్థించవలసిన విధానము సరిగ్గా ఉండాలి, తప్పుగా ఉండకూడదు. తప్పుగా ఉండడం అంటే ఏమిటి? ఓ దేవుడా, మా అమ్మాయికి చక్కగా మా అమ్మాయి చెప్పిన మాట వినేటువంటి మొగుణ్ణి పెళ్లి చేసుకున్న వెంటనే గ్రీన్ కార్డుతో అమెరికా తీసుకువెళ్ళిపోయి వాడిని ఒక మొగుణ్ణి కట్నం లేకుండా అందంగా ఉండాలి, మా అమ్మాయి చెప్పిన మాట వినాలి, అటువంటి మొగుడిని ఒకరిని సంపాదించి పెట్టు, ఈ ఆదర్శనాటికి అయిపోవాలి అని కాబట్టి నీకు పూజ చేస్తున్నాను అని వీడు కోరతాడు. అలాంటి తప్పు కోరికలు అలా కోరకూడదు. అదే కోరిక పద్ధతి. అలా కోరకూడదు. ఎలా కోరాలి? ఇలా కోరాలి. ఈ ప్రేయరు రామకృష్ణ గురుదేవులు పెట్టారు. ఈ ప్రేయర్ని ఆయన లోక జనానికి ఇచ్చారు. ఆయనే స్వయంగా ఈ ప్రేయర్ చేసుకున్నారు. ఆ ప్రేయర్ ఏమిటంటే, ఓ ఈశ్వర, ఈ సకల జగత్తును భరించి పోషించి వాడవు నీవే. ఈ కుటుంబం అనేది కూడా ఏది కలదో దీనిని భరించి పోషించేది నీవే, నేను కాదు. నన్ను కూడా భరించి పోషించేది నీవే. కాబట్టి ఈ కుటుంబం నా కుటుంబం కాదు, ఇది నీ సృష్టిలో భాగం గనక నీ కుటుంబమే, నే నాతో సహా. కాబట్టి మమ్మల్ని అందరినీ భరించి పోషించేవాడవు నీవే గనుక వీళ్ళందరి యొక్క బాగోగులు నీ చేతిలో నేను పెట్టేస్తున్నాను నా బాగోగులతో సహా. కాబట్టి నువ్వే దీన్ని నిర్వహించుము అని ప్రార్థించి విశ్రాంతిగా ఉండిపోవాలి. అది ఆ వాక్యంలో ఈశ్వర శబ్ద నిర్వచనం నుంచి వచ్చిన ఒక ప్రసంగం. ఈశ్వరుడు అనే శబ్దాన్ని వ్యాఖ్యానం చేశారు సగుణ బ్రహ్మది. ఎందుకంటే ఎవడైతే ఈ జగత్తును భరించి పోషిస్తూ ఉన్నాడో వాడు ఈశ్వరుడు. అయితే ఓ ప్రశ్న, మరి ఈ జగత్తునంతని పోషిస్తూ ఉంటే ఆయన దగ్గర ఉన్న వ్యయం అంటే ఖర్చు, ఖర్చు అయిపోదా? ఆయన దగ్గర ఏదో కొంత మూట ఉంటుంది, ఆ మూట ఖర్చు అయిపోదు? ఖర్చు అయిపోవాలి కదా. మరి రాజశేఖర చరితము అని రాశారు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. దాంట్లో రాజశేఖరుడు అని నాయకుడు ఎవడో ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరు ఏదో ఉంటుంది. ఆయన టు బిగిన్ విత్ మంచి సంపన్నుడు, బాగా జమీందారు, బాగా సంపన్నుడు. కానీ ఆయన చేతికి ఎముక లేని విధంగా దాన ధర్మాలు చేసేస్తాడు. అయోగ్యులందరూ వచ్చి ఆయన్ని నువ్వు చంద్రుడవు ఇంద్రుడవు అని కొనియాడి ఆ సొమ్మును తీసుకుని వెళ్ళిపోతూ ఉండేవారు ఆయన రాజశేఖరుడు. ఆ రకంగా దేవుడు కూడా మనల్ని అందరినీ భరించి పోషిస్తూ ఉంటే ఆయనకున్న సంపద ఖర్చు అయిపోతుందా? ఖర్చు అయిపోదా? రాజశేఖరుడు భేదవాడైపోతాడు, అలాగే దేవుడు కూడా భేదవాడైపోతాడా? అయిపోడా? అయిపోడు. అవ్యయ, ఆయన దగ్గర ఉన్న సంపద ఏది కూడా వ్యయము అయిపోదు. అంటే అభిప్రాయం ఏమిటి? ఇంత జగత్తును భరించి పోషిస్తూ ఉన్నప్పటికీ ఆయన యందు ఏ హ్రాసము
వెలితి లోటు అనేది ఏర్పడదు. అది ఈశ్వర శబ్ద వ్యాఖ్యానం. యథావ్యాఖ్యాతస్య ఈశ్వరస్య, ఈశ్వరుడు, ఈశ్వరుడు అన్నది పేరు కాదు, ఈశ్వరుడు అన్నది పేరు కాదు, ఈశ్వరుడు అన్నది ఒక తత్వాన్ని నిర్దేశించేటువంటి పదము మాత్రమే. ఇప్పుడు ఒక పేరు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు శ్రీకృష్ణుడు. ఆ ఈశ్వరుడికి ఒక పేరు, ఆ పేరు ఏమిటంటే పురుషోత్తమ అని పేరు. ఎప్పుడైనా సరే పురుషోత్తమ అని చెప్పారు, నేను మళ్ళీ చెప్తున్నాను. పురుషోత్తమ అంటే పురుషాణం ఉత్తమ, ఈ జీవులందరిలో ఉత్తముడని ఎవడైనా చెప్పాడంటే అది మతలబు వ్యవహారం అని మీరు వెంటనే తెలుసుకోవాలి. దాని అర్థం ఏంటో తెలిసిన, మీరందరూ జీవులు, నేను జీవుణ్ణి, మనందరి నెత్తి మీద ఒక సూపర్ జీవుడు ఉన్నాడు, ఆయన పేరు దేవుడు, ఆ దేవుడికి మీకు మధ్యలో నేను ఏజెంటుని అని అర్థం. నాకు చాలా మతలబు వ్యవహారం, అంతా మతలబే. మతలబు అంటే తెలుసురా మీకు. కాబట్టి పురుషాణం షష్ఠీ తత్పురుష చెప్పాడంటే డాల్మే కాలాహై, డాల్మే కాలాహై నహి పూరా డాల్ కాలాహై. షష్ఠీ తత్పురుష చెప్పాడండి, ప్రథమ కర్మధారి సమాసం సమానాధికరణంగానే చెప్పాలి. ఎలా చెప్పాలి? శ్రీకృష్ణుడు చెప్పినట్టు చెప్పాలి. ఉత్తమ పురుషస్త్వన్య అని చెప్పాడా? పురుషాణముత్తమశ్చాన్య అని చెప్పాడా? ఏమని చెప్పాడు ఆయన? కాబట్టి ఉత్తమ పురుషస్త్వన్య అని చెప్పాడు కదా, కాబట్టి ప్రథమాలోనే చెప్పాలి ఆయన ఉత్తమ పురుష. పురుషోత్తమ అంటే పురుషశ్చాసౌ ఉత్తమశ్చ విశేషణ ఉత్తరపద కర్మధారయ. ఓకే, ఆ విధంగానే చెప్పాల్సి ఉంటుంది. ఆ ప్రసిద్ధి ఉంది. ఆ పేరు ప్రసిద్ధి అంటే ఎక్కడుంది? వేదాల్లో ఉంది, అలాగే స్మృతి గ్రంథాల్లో, మహాభారతము ఇత్యాది గ్రంథాల్లో, విష్ణు సహస్రనామం మహాభారతంలోనే కదా. అలాంటి స్మృతులలో కూడా పురుషోత్తమ అనే పేరు గలదు. తస్య నామ నిర్వచన ప్రసిద్ధ్యా అర్థవత్వం నామ్నో దర్శయన్. ఇప్పుడు ఆ పేరు పురుషోత్తమ అనే పేరు, అది పెట్టుకున్న పేరా లేకపోతే సార్థక నామధేయమా అన్నది ఆలోచించాలి. ఇప్పుడు ఒక ఆయన సోమయాజులు అని పెట్టుకున్నాడు పేరు. నాకు, నేను చూశాను కూడా ఆయన, నేను కలిశాను. ఆయన పేరు మిస్టర్ సోమయాజులు. ఆయన సిగరెట్ తాగుతూ ఉంటాడు, ఆయనకి సిగరెట్ అలవాటు. పూర్వకాలం సిగరెట్టు, ఇప్పుడు సిగరెట్ తాగడం ఈజ్ ఎ బ్యాడ్ థింగ్. ఇప్పుడు సిగరెట్ ఎవరైనా తాగితే అందరూ సహించుకుంటారు, అక్కడి నుంచి దూరంగా పోతారు. కొంత ఏదైనా సూచన మీకు ఎవరు కనపడరు సిగరెట్ తాగేవాళ్ళు, ఎక్కడో వెతికితే కానీ కనపడరు, చాలా అరుదుగా ఉంటారు. ఈ పూర్వకాలం అయితే రైల్లోనూ బస్సుల్లోనూ సినిమా హాల్స్లోనూ సిగరెట్లు తాగి, హోటల్స్లోనూ సిగరెట్లు తాగేస్తూ ఉండేవారు. అలా సిగరెట్ తాగడం అది గొప్పగా ఉండేది. సినిమాల్లో దేవానంద్ సిగరెట్ తాగుతో పాట పాడతారు, అలా ఉండేది. సిగరెట్ తాగడం నటించాలంటే దేవానందే నటించాలి అని ప్రసిద్ధి కూడా ఉండేది. అలాగ ఉండేది. ఇప్పుడు అది పోయింది. ఈయన మిస్టర్ సోమయాజులు గారు సిగరెట్ తాగుతూ ఉండేవాడు. నేను ఆయన్ని అడిగేశాను, ఏమని ఈ సోమయాజులు అనే పేరు మీకు ఎక్కడి నుంచి వచ్చిందండి అని అడిగాను. ఎందుకంటే ఆయన సోమయాగం అది చేయలేదని మనకి తెలుస్తూనే ఉంది. ప్యాంటు షర్టు వేసుకుని సిగరెట్ తాగుతూనే ఉన్నాడు ఆయన. అంటే మా తాతగారి పేరు సోమయాజులు అండి, మా నాన్నగారు నాకు ఆ పేరు పెట్టారు అంటే. అంటే మీ తాతగారికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఆయన ఏదో యజ్ఞం ఏదో చేసినట్టున్నారండి అని చేత వచ్చిందండి. కాబట్టి వాళ్ళ తాతగారికి సోమయాజులు సార్థక నామధేయం, ఇతగాడికి సోమయాజులు పెట్టుకున్న పేరు. ఇప్పుడు ఈ భగవంతుడికి పురుషోత్తమ అని పేరు, ఇది సార్థక నామధేయమే కానీ ఊరికే మాట వరసకు పెట్టుకున్న పేరు కాదు. భగవంతుడికి పెట్టుకున్న పేర్లు కొన్ని ఉంటాయి. ఏమని పేరు, ఎవరి పేరు పెట్టుకోవాల్సినో తెలుసిన? లైక్ భక్త వరద అన్నారనుకోండి, మనం పెట్టిన పేరుది. మా భక్తులకి వరములు నిమ్ము. అయితే కొంతమంది ఇంకా దేవాంతక కాలాంతకులు ఉంటారు, వాళ్ళు ఏమంటారంటే బ్రహ్మ విద్యా కుటీరాధిపతి వరద అంటాడు. అంటే నాకు ఇవ్వమని వరాలు, అంత దుర్మార్గంగా కూడా ఉంటారు.
నాకు వరాలు ఇవ్వాలి, నాకు వరాలు ఇచ్చేవాడు నువ్వు అని పేరు పెట్టడం ఆయన. అయితే కులం పేరుతోటి యాదవ కులోద్ధారక అన్నాం, అంటే యాదవాలను ఉద్ధరిస్తారు, ఇంకా మిగతా కులాలను ఉద్ధరించడం. ఏవో ఇలా పెడుతూ ఉంటారు భక్తులు దేవుడికి, ఇలాంటి పేర్లు పెడుతూ ఉంటారు. ఏం చెప్పమంటారు, ఓ నాకు ఎవరో అష్టోత్తర శతనామం పట్టుకొచ్చి దీని అర్థాలు రాసి పెట్టండి అన్నారు. నా వల్ల కాదండి ఓహో ఇవన్నీ రాయడం నా వల్ల కాదు, నా చేతులు నొప్పి పుడతాయి, ఐ కెనాట్ డూ, పోనీ చెప్పండి. సరే నేను చెప్పేస్తాను మీరు రాసేసుకోండి అని చెప్తుంటే దాని మధ్యలో ఫలానా కులమును రక్షించే దేవత అని ఉంది. ఫలానా కులాన్ని రక్షించే దేవత అని ఉంది, ఆ నామాలు అలా ఉంది. అప్పుడు అనుకున్నాం వీడెవడో రాసిన వాడు ఎవడో, వీడు దేవాంతకుడు బాబు. అలాగే దేవుడికి మనం పేర్లు పెట్టేస్తాం, మనం అన్ని రకాల పేర్లు పెట్టేస్తాం. సో హైదరాబాద్ నగర పాలకాయన మహ అన్నాం, హైదరాబాద్ ఒకటేనా, ఇంకా గాడ్ బ్లెస్ అమెరికా అని అక్కడ గాడ్ బ్లెస్ అమెరికా సర్వేజన సుఖనోభవంతో అనొద్దు, వాళ్ళు అనరు. సర్వేజన సుఖనోభవంతో అనరు, వాళ్ళు ఏమంటారంటే గాడ్ బ్లెస్ అమెరికా అనే అంటారు. దట్ ఈస్ హౌ దే సే. సో మనం సర్వేజన సుఖనోభవంతో అని మనం అనుకుంటాం. వీడు మే నాట్ మీన్ ఇట్టి బట్టి అంటుకుంటాం. మరి వాళ్ళు ఏది ఏమన్నారో కూడా దానికి అర్థం ఉందో తెలియదు, లేదో తెలియదు. ఎందుకంటే ఇఫ్ దే మీన్ ఇట్ దట్ ఈస్ వండర్ఫుల్, బట్ వాళ్ళు ఊరికేదో మాట వరుస కంటే ఉపయోగం లేదు. ఓన్లండి ఇవన్నీ అలాంటి పెట్టండి. ఈ పురుషోత్తమ నామము ఇది సార్థక నామము, అర్థవత్వం నామన దర్శయన్. ఆ నామము సార్థకమే తప్పండి, ఊరికే పెట్టింది పేరు కాదు. ఎందుకని అలా చెప్పాలి అంటే అది ఎలాగా, నామానికి నిర్వచనం చెప్పాలి. నిర్వచనం చెప్పి ఈ నిర్వచనము పరమాత్మకు అప్లై అవుతోంది కనుక ఇది పెట్టుడు పేరు కాదు, సార్థక నామధేయము అని నామనిర్వచన ప్రసిద్ధ్య, ఆ నామానికి ఉన్న నిర్వచనము దాని యొక్క ప్రసిద్ధి మన ముందు పెట్టి ఆ నామము సార్థక నామము సుమా అని నిరూపిస్తున్నవాడై శ్రీకృష్ణుడు నిరతిశయ అహం ఈశ్వర ఇతి ఆత్మానం దర్శయతి భగవాన్. ఆ శ్రీకృష్ణ భగవానుడు తనను మన ముందు నిలబెడుతున్నాడు, నిరూపిస్తున్నాడు, తన గురించి చెప్తున్నాడు. ఆత్మానం, ఇక్కడ ఆత్మానం అంటే ఆత్మస్వరూపాన్ని చెప్తున్నాడు ఆయన. నేను ఆత్మరూపుడను, నేను మీ అందరి యందు ఆత్మస్వరూపుడనై నిలిచి ఉన్నాను. అక్కడ ఆత్మానం అంటే తాను, తాను అంటే దేవకీ వసుదేవుల కొడుకు అని అలా తీసుకోకూడదు. దేవకీ వసుదేవుల కొడుకు అని మీరు ఎప్పుడైతే అన్నారో అప్పుడు ఆయన యొక్క స్టేటస్ని మీరు బాగా తగ్గించేసినట్టు అయిపోలేదా, అయిపోయింది. సో దీనికి పూజ స్వామీజీ ఒక దృష్టాంతం చెప్పేవారు, మీరు ఎప్పుడైనా చెన్నై వెళుతుంటే గుమ్మిడి పుండి అని ఒక గ్రామం ఒకటి వస్తుంది, అక్కడ రైలు ఆగదు, ఎక్స్ప్రెస్ ట్రైన్ ఆగదు, గుమ్మిడి పుండి. ఒకతను గుమ్మిడి పుండి గ్రామ దేవత అని చెప్పి పెట్టుకున్నాడు. గుమ్మిడి పుండి గ్రామాన్ని పాలించువాడా అని దేవుణ్ణి, ఈశ్వరుణ్ణి. అంటే ఈశ్వరుడు ఆ గుమ్మిడి పుండి గ్రామాన్ని ఒక్కదాన్నే పరిపాలిస్తాడా, ఆయన్ని పట్టుకుని అంతలా కుదించేసి మాట్లాడడం సరికాదు కదా. కాబట్టి అదేవిధంగా ఈశ్వరుడు కేవలము దేవకీ వసుదేవుల కొడుకు అని అలా కుదించేసి పెట్టేయకూడదు. ఇప్పుడు కూడా పౌరాణికులు కూడా తెలుసుకోవాలి, ఈశ్వరుడు శ్రవణా నక్షత్రం నాడు పుట్టాడు అని మీరు అన్నారనుకోండి, వెంకటేశ్వర స్వామి శ్రవణా నక్షత్రం నాడు పుట్టాడు అని మీరు అన్నారా, ఈ విషయాన్ని పక్కన పెట్టి ఒక్కసారి ఈ జాతకాల వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఈ మాట చెప్పకుండగా అడగాలి. మీరు ఈ మాట చెప్పి అడిగారంటే వాళ్ళు మళ్ళీ దగ్గరే డిఫరెంట్ ఐడియా. వాళ్ళని ఈ మాట చెప్పకుండగా ఏమండి, నాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి ఒకడు శ్రవణా నక్షత్రంలో పుట్టాడు, నేను అడిగాను, నేను ఈ ఎక్స్పెరిమెంట్ చేశా, శ్రవణా నక్షత్రంలో పుట్టాడండి మా మిత్రుడు కొడుకు ఒకడు, నన్ను అడిగాడు ఆ నక్షత్రం ఎంత మంచిది ఎంత చెడ్డది అని, నాకేమీ తెలియదండి, నేను మూర్ఖుని, ఇల్లిటరేట్ కాబట్టి మీరు చెప్పండి అని నేను ఒక ఆయన అడిగాను. ఆయన ఇలా ఆలోచించి ఏ పాదం అని అడిగాడు. నేను ఐ గాట్ ఫ్లోర్డ్, క్లీన్ బౌల్ అయిపోయాను నేను. నేను అది నాకు తెలియలేదు, నేను కొంచెం అతి తెలివితేటలతో రెండో పాదం అండి అని చెప్పాను, ఏదో చెప్పాలి కాబట్టి. అయితే అది అంత పెద్ద మంచిదిగా లేదండి, శాంతి చేసుకుంటే మంచిదని చెప్పాడు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఏం చేయాలంటారు,
కాబట్టి మీరు దేవుణ్ణి ఆ లెవెల్కి కుదించేయకూడదు. పౌరాణికులు తెలుసుకోవాలి ఎటువంటివన్నీ, ఇంకా ఏవో కథలు అలా అల్లుకుంటూ పోతే కాదు. కవికండ గణపతి కొన్ని ఏమన్నారంటే, ఆ తత్వానికి విరుద్ధమైన కథలన్నింటినీ మన సాహిత్యం నుంచి తొలగించి వెయ్యాలి అని అన్నారు. నాకు నిజమే అనిపిస్తుంది. కమింగ్ టు ది పాయింట్, ఈశ్వరుణ్ణి మీరు ఆ లెవెల్కి కుదించకూడదు. ఆత్మ అంటే సకల ప్రాణుల యందు ఉన్నటువంటి చైతన్యము అని అర్థం చెప్పాలి. ఎందుకంటే అలా చెప్పుకున్నాడు ఆయన తన గురించి, అహం ఆత్మ హే గుడాకేశ సర్వభూతాశయ స్థిత అని కదా మరి ఆయన చెప్పింది. కాబట్టి ఆత్మ అంటే అర్థం ఏం చెప్పాలి మీరు? దేవకీ వసుదేవుల కొడుకు అని చెప్పాలా? చెప్పకూడదు. మరి ఏమని చెప్పాలి? సర్వభూతాశయ స్థిత చేతన అని అర్థం చెప్పాలా వద్దా? అలాగే ఇక్కడ కూడా చెప్పుకోవాలి. కాబట్టి ఎటువంటి ఆత్మది? పరమాత్మ. పరమాత్మ అంటే నిరతిశయ ఆత్మ. ఇంతకంటే ఉత్తమ కుతు ఉత్తర ఉత్తమ, ఇంతకంటే గొప్పది మరి ఒకటి లేదు. ఇప్పుడు ఒక అందగాడు ఉన్నాడనుకోండి, అందగాడు అయితే అందగత్తె ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ దేహము కంటే గొప్పది లేదు అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ దేహాన్ని పట్టుకుని వాళ్ళు లక్షలు సంపాదిస్తారు, లక్షలో కోట్లో. ఓ సోపు ఇలా పట్టుకోవడం, ఆ సోపు పట్టుకుని నా చర్మ సౌందర్యము యొక్క రహస్యము ఈ లక్స్ సోపే అంటాం అనేప్పటికీ అలా అన్నందుకు గాను ఆ అమ్మాయికి వాళ్ళు 5 లక్షలు 10 లక్షలు ఇచ్చినా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు. అలాగే వీడు ఒకడు ఉంటాడు, ఓ పహిల్లో కొంత దృఢంగా ఉంటాడు, కొంచెం కండలో పెంచి ఉంటాడు. ఈ కండల యొక్క రహస్యం ఏమిటంటే ఈ న్యూట్రాబిట్ అనేదో డబ్బా ఒకటి ఇస్తాడు, అలా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఏమిటి ఈ గ్లామర్ అంటే ఏమిటి? దేహమే కదా. గ్లామర్ వరల్డ్లో ఏముంటుంది? దేహానికే ప్రాముఖ్యం, దేహమే గొప్పది, దాన్ని మించింది లేదు. అదే మీరు ప్రొఫెసర్స్ అండ్ ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళారనుకోండి, ఒక కాన్ఫరెన్స్, నేను ఒక కెమిస్ట్రీ కాన్ఫరెన్స్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అందరూ పేపర్స్ ప్రజెంట్ చేస్తున్నారు, సరే వింటున్నాము, మనం ప్రజెంట్ చేసేది మనము ప్రజెంట్ చేస్తాము, ఏదో వింటూ ఉన్నాము. ఈ లోపల ఒక పెద్ద ప్రొఫెసరు, ఆయన అమెరికా నుంచి వచ్చారు, ఆయన పేపర్ ప్రజెంట్ చేస్తారు అని ముందు షెడ్యూల్లో ఇచ్చారు. మామూలుగా మిగతా వాళ్ళు పేపర్లు ప్రజెంట్ చేస్తున్నప్పుడు అక్కడికి పోయి అక్కడ సమోసాల్లోనూ టీ ఎప్పుడు దొరుకుతూ ఉంటాయి, అవేవో సమోసాలను వెళ్ళి టీ తాగి టైం అంతా కబుర్లు చెప్పుకుని ఆ పేపర్ ప్రజెంటేషన్ అయిపోయే టైంకి లోపలికి దూరి అలా చేసేవాళ్ళు. కానీ ఆ ప్రొఫెసర్ వస్తున్నారు అనేప్పటికీ అందరూ బిలబిల్లాడుతో కూర్చుందుకు చోటు లేకుండా నిలబడి వినాల్సి వచ్చింది ఆ కాన్ఫరెన్స్లో ఆయన ప్రజెంటేషన్. అంత గొప్పవాడు. కాబట్టి ప్రొఫెసర్స్ కాన్ఫరెన్స్ అనే కాంటెక్స్ట్లో దేనికి గొప్పతనం? దేహానికా? కాదు, బుద్ధికి. బుద్ధి గొప్పది. కాబట్టి మంచి ఈ బ్యూటీ కంటెస్ట్లో దేహము గొప్పది, కాలేజ్ ఆర్ యూనివర్సిటీ కాంటెక్స్ట్లో బుద్ధి గొప్పది. కానీ ఈ సందర్భములన్నిటి కంటే కూడా యథార్థమైన గొప్పది ఆత్మయే. ఈ అందమైన వ్యక్తి, పురుషుడు కానీ స్త్రీ కానీ, ఆ అందమునకు మూలమేమి? ఆత్మయే. ఈ పండితుడు విద్వాంసుని యొక్క మూలమేమి? ఆ విద్వత్తుకు మూలమేమి? ఆత్మ చైతన్యమే. కాబట్టి ఇటువంటి లోకంలో దేహము, ఇంద్రియములు, తర్వాత ధనము, బుద్ధి, ఇటువంటివి ఎన్న, ధనం అంటే బాహ్యము, ఇవన్నీ అధ్యాత్మమునందు ఉంటాయి. ఇవన్నీ చాలా గొప్పవిగా లోకంలో కీర్తింపబడుతూ ఉంటాయి. ఆయా సందర్భాల్లో వాటికి ఒక గొప్పతనం కూడా ఉంటుంది. కానీ అన్ని సందర్భాలలో యథార్థమైన గొప్పది ఆత్మ చైతన్యం మాత్రమే. దీనికంటే గొప్పది మరి ఒకటి లేదు. నిరతిశయ ఆత్మ, నిరతిశయ. ఈ ఆత్మ సకల ప్రాణుల యందు కూడా అహం అనే రూపంలో అనుభవానికి వస్తూ ఉంటుంది. అహం వాస్తవానికి మీ దేహంలో ఉండి, మీ దేహంలో ఉండే మనస్సు, ఇంద్రియములు, దేహము, కార్యకరణ సంఘాతమును నిలబెట్టేది ఏది?
అంటే అహం అనే రూపంలో అనుభవానికి వచ్చే చైతన్యమే దీని అంతని నిలబడుతుంది. మీరు ఆలోచించుకోండి, మీరు చూసుకోండి, మీ కేసు మీరు చూసుకోండి. దేహము నిలబడి ఉన్నది, పనిచేస్తోంది, ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, మనస్సు పనిచేస్తోంది. ఈ కార్యకరణ సంఘాతము ఇంత గొప్పగా ఇది ఘనకార్యాలను నిర్వహిస్తూ ఉన్నదంటే దీనిని ఆ విధంగా నిలబెట్టి ఆ ఇంద్రియముల ద్వారా తన మహిమను ప్రఖ్యాపనము చేస్తున్నది, అంటే ప్రకాశింపజేస్తుంది, తన మహిమనే ప్రకాశింపజేస్తుంది ఆ ఇంద్రియముల ద్వారా. అది ఏమిటది? ఆత్మ. అది ఏ రూపంగా అనుభవానికి వస్తుంది? మీకు అహం రూపంగా అనుభవానికి వస్తుంది. అదే ఈశ్వర, అహం ఈశ్వర అని ఆయన ఆ ఆత్మస్వరూపాన్ని ఆ ఈశ్వరతత్వంగా మన ముందు నిరూపిస్తూ ఉన్నాడు భగవాన్. ఓకే, ఆ పురుషోత్తమ శబ్ద నిర్వచనం, నేను పురుషోత్తముడను, అతోస్మి లోకే వేదేచ ప్రథిత పురుషోత్తమ, నేను ఈ కారణం చేత లోకంలోనూ వేదంలోనూ కూడా పురుషోత్తముడని పేరుగాంచినాను అని చెప్తున్నాడు. అంటే పురుషోత్తమ శబ్ద నిర్వచనం చెప్తున్నాడు. ఇప్పుడు ఈ ఎందుకు పురుషోత్తముడనే శబ్దము ఆయన ఎందుకు ప్రయోగించబడినది? అది సార్థక నామధేయము. ఎందువలనంటే ఆయన ఆత్మచైతన్యము, ఆత్మచైతన్య రూపంగా మనందరి హృదయములలో ప్రకాశించే ఆ ఈశ్వరుడు ఈ క్షర అక్షరములకు అతీతమైనవాడు. ఎప్పుడు కూడా ఈశ్వరుణ్ణి ప్రార్థించేటువంటి పద్ధతి రెండు రకాలుగా ఉంటుంది. ఈశ్వరుణ్ణి ప్రార్థించే పద్ధతి, ఓ కవి అన్నాడు, ఏ దేవుడికైతే పితామహుడు లేడు కానీ మాతామహుడే ఉన్నాడో, మాతామహ మహాశైలం, ఎస్య మాతామహ మాతామహో మహాశైల, ఎస్య పితామహో న విద్యతే, తం దేవం వందే అని వేశారు. అంటే ఆ దేవుడికి పితామహుడు లేడు, అంటే తాత, తండ్రి వైపు తాతని పితామహుడు అంటారు, లేడు కానీ మాతామహుడే ఉన్నాడు, తల్లి వైపు తాత ఉన్నాడు, అది మహాపర్వతుడు, మహాపర్వతము, ఆ దేవుడికి నమస్కారం అన్నాడు. అంటే వీడు తెలివితేటలన్నీ ఉపయోగించి విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించాడనమాట. విఘ్నేశ్వరుడికి తండ్రి శివుడు, ఆ శివుడికి ఇంకా తండ్రి లేడు. అంటే అది విఘ్నేశ్వరుణ్ణి నాన్న మనవడా అని పిలిచి ఒళ్ళో కూర్చోబెట్టుకునే తాత ఎవడు వేయడానికి, తండ్రి వైపు తాత లేడు కానీ తల్లి వైపు తాత ఉన్నాడు, మాతామహుడు ఉన్నాడు, ఎవడు? హిమవత్ పర్వతుడు అని ప్రార్థన చేశాడు. కేవలం పౌరాణికమైన ప్రార్థన. శివుడని ఓ పెద్ద ఆయన ఉన్నాడు, ఆయనకేమో ఓ భార్య ఉంది, పెళ్లి చేసుకున్నాడు ఆయన, వాళ్ళకు ఓ కొడుకు పుట్టాడు, ఆ కొడుకు పేరు విఘ్నేశ్వరుడు. అంటూ పౌరాణికమైన శివపురాణమో లేకపోతే గణేష పురాణమో బేసిస్ మీద ప్రార్థన. ఇటువంటి ప్రార్థనలు, అవి ఎంత గొప్పవైనా కావచ్చు, శంకర భగవత్పాదులు రాయలేదు ఇటువంటి ప్రార్థన. ఆయన ఎక్కడా ఇటువంటి ప్రార్థన మీకు కనపడదు. ఆయన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, చైతన్యం సర్వగం సర్వం ఉపదేశాహస్రి ప్రార్థన. ఏ చైతన్యమైతే సర్వమును వ్యాపించి ఉన్నదో తస్మై జ్ఞానాత్మనే నమః, ఆ జ్ఞానస్వరూపుడైన చైతన్య స్వరూపుడైన పరమాత్మ కొరకు నమస్కారము అని అంటాడు. ఇంకో చోట మాండుక్య భాషలో ప్రజ్ఞానాంశు ప్రతానైహని మొదలుపెట్టి సూర్యుడెలా అయితే తన కిరణముల యొక్క సమూహముల చేత జగత్తునంతని వ్యాపిస్తూ ఉన్నాడో, అదేవిధంగా ఏ ఆత్మ చైతన్యమైతే తన ప్రజ్ఞానము యొక్క కిరణములతో శబ్ద ప్రపంచాన్ని, రూప ప్రపంచాన్ని, రస ప్రపంచాన్ని, ఈ పంచభూతముల ప్రపంచాన్నంతని కూడా ఏ ప్రజ్ఞానము యొక్క కిరణములతో వ్యాపిస్తూ ఉన్నాడో ఆత్మరూపుడై ఆ పరమాత్మ కొరకు అలా ఉంటుంది ప్రార్థన. తైత్రీయ భాష్యం ప్రార్థన తీసి చూడండి ఎలా ఉంటుంది. లేకపోతే కఠోపనిషత్ భాష్య ప్రార్థన కూడా సింపుల్. గీతా భాష్య ప్రార్థన ఎలా ఉంటుంది? యశాంతస్త్రిమే సప్తద్వీపాచమేదిని అని ఆ విధంగా కేవలం తాత్వికమైనటువంటి ప్రార్థనలే చేస్తారు తప్ప, ఓ కుమారస్వామి తమ్ముడ, పార్వతీదేవి కొడక, శివుడు యొక్క కొడక, బ్రహ్మదేవుడికి అన్నగారి కొడక, ఇదా ప్రార్థనలో? ఇలాంటి పౌరాణిక ప్రార్థనలు చేయరు. మీకు నేను తేడా చూపిస్తున్నాను.
ఇవాళ నాకు ఎవరో ఫోన్ చేశారు, ఈ అపితామహ మాతామహ మహాశైల ఈ ప్రార్థన గురించి మీ అభిప్రాయం ఏమిటని నన్ను ఫోన్ చేసి అడిగారు. నేను ఇదే అభిప్రాయం చెప్పాను. చెప్తే మీరు చాలా బాగా చెప్పారని నన్ను వాళ్ళు ప్రశంసించారు. అంచేత మీరు ప్రశంసించినా ప్రశంసించకపోయినా ఎవరో ప్రశంసించిన వాళ్ళ చెప్పిన విషయాన్ని మీ ముందు ప్రస్తావించారు. అస్తు, కాబట్టి ఇక్కడ ఈ నామనిర్వచనం అనేది తాత్వికమైన నామనిర్వచనం తప్ప మీకు పురాణ గాథల్ని బట్టి వచ్చిన నామనిర్వచనం కాదు ఇది. అందుకోసం చెప్తున్నా, మీరు ఈ నామాలు తీసుకుంటే, మీరు విష్ణు సహస్రనామం తీసుకున్నారనుకోండి, దాంట్లో మీకు మోస్ట్లీ తాత్విక నామాలు ఉంటాయి. అదే విష్ణు సహస్రనామం యొక్క విశిష్టత. విశ్వం విష్ణు షట్కారో భూత భవ్య భవత్ప్రభు అలా ఉంటుంది. బలరామానుజహ అనే నామం ఉందో లేదో నేను ఎరగను. రుక్మిణీ భర్త అనే నామం ఉందో లేదో నేను ఎరగను. సత్యభామ ప్రియ అనే నామం ఉందో లేదో నాకు గుర్తు లేదు. అలాంటి నామాలు చాలా తక్కువగా ఉంటాయి. కంసుణ్ణి మొత్తేసిన వాడ అంటే ఇలాగంటే, అంటే కేవలము స్టోరీస్ బేస్డ్ నామాలు మీకు విష్ణు సహస్రనామంలో తక్కువగా కనపడతాయి. ఎక్కడైనా మధుసూదన అని కనపడితే ఆ మధు అనే ఒక పెద్ద ఆయన పట్టుకుని మొత్తేసి వాడిని బతకకుండా చేశాడని అర్థం కాదు. మధు అంటే రాగము, రాగద్వేషములను ఆ మీరు ఆత్మస్వరూపంలోకి వెళ్ళేప్పటికీ అక్కడ రాగద్వేషములు ఉండనే ఉండవు అని అర్థం అండి మధుసూదన అంటే. కాబట్టి తాత్వికమైన నామధేయం ఇది. ఏమిటది తాత్వికమైన నామధేయం అంటే, చూడండి జగత్తు చూడండి, మీ చుట్టూ ఉన్న జగత్తు చూడండి, ఇది వినాశి. క్షర క్షర అంటే నశించిపోతుంది. నశించిపోతుందనే అర్థం మీకు నచ్చకపోతే ఇంకో అర్థం చెప్తా. అదేమిటంటే జారిపోతూ ఉంటుంది. ఇప్పుడు సరిపడిందా లేదా? ఈ జగత్తులో మీరు పట్టుకుని జారిపోకుండా ఉన్నది ఏదైనా ఒకటి ఉందా మీకు ఎప్పుడైనా అలాంటిది? అరే పళ్ళు పోయే పళ్ళు ఉన్నవాటిలో కొంచెం గట్టిగా ఉన్నాయనుకున్నవి పళ్ళు. ఇప్పుడు దేహంలో గట్టిది ఏమిటి? ఇప్పుడు హార్ట్ ఉందనుకోండి, ఏమో ఎప్పుడు ఏ సమస్య వస్తుందో, లివర్కి ఏ సమస్య వస్తుందో, లంగ్స్కి ఏ సమస్య వస్తుందో, మనం భరోసా పెట్టుకునే దగ్గర పళ్ళు అవే పోయినప్పుడు ఇంకా మిగతావే ఆగుతాయండి, పళ్ళకే దిక్కులేకపోతే. ఈ విధంగా ఏది ధనం పట్టుకున్నారనుకోండి ఏమవుతుంది? పూర్వం వాలంటరీ రిటైర్మెంట్ అని ఒకటి ఉండేది, విఆర్ఎస్ అనేవారు, వాలంటరీ రిటైర్మెంట్ సర్వీస్ అని ఒకటి ఉండేది. వాలంటరీ రిటైర్మెంట్ ఏదో ప్యాకేజ్ సర్వీస్ కాదు, ఏదో ఉండేది సో స్కీము. దాంట్లో వాళ్ళు ఏమో క్యాల్కులేషన్, నీకు 20 నెలల జీతం ఇస్తాం, 30 నెలల జీతం ఇస్తాం అని క్యాల్కులేషన్ చేసి వాళ్ళు చిన్న మూట ఇచ్చారు వీళ్ళందరికీ. ఆ మూట పుచ్చుకుని ఈ మూటతోటి మనం అసలు ఇంకేమీ చేయక్కర్లేకుండా జీవితం అంతా కూడా మనం కాలు మీద కాలు వేసుకుని మహారాజులకు బతికే ఇచ్చిన అనుకుని రోడ్డు మీద ఎక్కే వచ్చారు. అది 2 ఏళ్ల తర్వాత ఉన్నవాడు మహాపుణ్యాత్ముడి కింద లెక్క. ఒకవేళ వీళ్ళందరూ తీసుకెళ్ళి ఆ మూటని, ఆ చిన్న మూటని పోస్ట్ ఆఫీస్లో వేశారనుకోండి, ఉంటుంది 2 ఏళ్ల తర్వాత ఉంటుంది. కానీ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు 12% వడ్డీని 6% చేశారు. అంటే దాని మీద వచ్చేటువంటి ఆదాయం సగం అయింది. ఇన్ఫ్లేషన్ 3 రెట్లు అయింది. కందిపప్పు ధర 20 రూపాయల నుంచి 60 రూపాయలు అయింది. ఆ విఆర్ఎస్ అమౌంట్ దాన్ని చూసుకుని వీళ్ళు కళ్ళంబడి నీళ్లు పెట్టుకోవడం తప్ప ఏమీ లేదు. అదంతా కూడా చేజారిపోయింది. ఆ రోజుల్లో క్యాల్కులేట్ చేసి, రోజుల్లో కొంతమంది 6 మంత్స్ క్యాల్కులేట్ చేసుకుని రోజు పొద్దున్న రావడం క్యాల్కులేట్ చేసుకుంటూ ఉండడం మనకి ఎంత వస్తుంది. సో ఈ లోకంలో అన్నీ చేజారిపోతాయి, ఏది మిగలదు. మనం అనుకుంటే ఇల్లు కట్టుకున్నాను, అయ్యని ఇల్లు కూలా ఇల్లు ఉండదురా బాబు, చేయాలి అంటే నేను ఎందుకు ఎక్కడికి పోతుందంటే ఇల్లు పోకపోవచ్చు. ఆ ఇల్లు కోసం, దేనికోసం కట్టారు ఆ ఇల్లు? ఈ దేహం కోసం కట్టారు. ఇది పోతుంది, నువ్వు పోతావని నేను అన్నావు. నువ్వు ఎక్కడికి పోవు, నువ్వు సనాతనుడైన అంశ, పరమాత్మ యొక్క అంశ, నువ్వెక్కడికి పోవు, తత్వమసి. నువ్వు ఈ దేహం కోసం కదా ఇల్లు కట్టావు, అది పోతుంది, ఈ దేహం పోతుంది. దేహం పోతేనేటి, ఇల్లు పోతేనేటి, ఏదైనా ఒకటే. కాబట్టి ఈ జగత్తులో ఏదీ మిగలదు, సప్పుచ్చి చలాజాయిగా. అంచేతనే దానికి పేరేమిటి? క్షరము. ఈ జగత్తును నిలబెట్టి పోషించేది ఎవడు? పరమాత్మ. అయితే ఇప్పుడు ఓ సత్రం ఉంది, ఆ సత్రం కూలిపోతుంది,
దాంట్లో ఏది సరిగ్గా పనిచేయట్లేదు. ఆ సత్రం చీఫ్ ఒకడు ఉంటాడు, వాడు ఎలా ఉంటాడు, ఈ సత్రానికి తగ్గట్టే ఉంటాడు కదా. ఇప్పుడు ఒక సంస్థ నష్టాల్లో పడి నాశనం అయిపోతుంది అనుకోండి, అంతకంతకు దిగజారిపోతుంది అనుకోండి, దాని చీఫ్ ఎలా ఉంటాడు? వాడు అలాగే ఉంటాడు. కానీ ఈ నశించేటువంటి స్వభావము కలిగిన ఈ జగత్తుని పాలించి పోషించే పరమాత్మ ఉన్నాడే, ఈ జగత్తుని వ్యాపించి పాలించి పోషిస్తూ ఉన్నా జగత్తుకు అతీతంగా ఉంటాడు. అంజనాయనికి పురుషోత్తమ అని పేరు వచ్చింది. ఉతు ఉత్తర ఉత్తమ, ఉతు స్థాయిలో జగత్తుంటే ఉత్తమ స్థాయిలో ఆయన ఉంటాడు. క్షరాత్ అతీత. ఇక ఈ జగత్తు దేని నుంచి ఆవిర్భవించినదో అది మాయాశక్తి, అది శక్తి, అది నశించదు. అది ఈశ్వరునితుల యొక్క అవిభాజ్యమైన అంగము, అది నశించదు. అక్షర దానికంటే కూడా అతీతంగా ఉంటాడు. అక్షరాదపి చ ఉత్తమ అతీత, క్షరాత్ అతీత, అక్షరాదపి అతీత, దేర్ఫోర్ పురుషోత్తమ. ఉత ఉత్తర ఉత్తమ, పునః అక్షరాదపి చ ఉత్తమ అలా చెప్పండి. క్షరాత్ అతీత, అక్షరాత్ ఉత్తమ, దేర్ఫోర్ పురుషోత్తమ అనే పేరు కలిగినది. దీన్ని మీరు అధ్యాత్మంలో అన్వయించుకోవచ్చు. ఇప్పుడు జగత్తు మాయాశక్తి పైన ఈశ్వరుడు అంటే మీరు కేవలం ఊహ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు అన్వయించుకుంటే ఊహ చేసుకునే పరిస్థితి తొలగిపోయి మీకు తత్వం అనుభవానికి వస్తుంది. ఎలాగంటే ఇప్పుడు మీ కేసు మీరు చూసుకోండి, దేహము ఇంద్రియములు మనస్సు ఇది క్షరం. మీరు ఇంద్రియములు మనస్సు కలిపేసేయాలి. క్షరం దేహము అంటే సూక్ష్మ స్థూల రెండు దేహాలని కలిపేసుకోండి, కలిపి ఒక ముద్ద చేయండి. ఎందుకంటే దేహం నశిస్తుంది, ఇంద్రియాలు ఏమవుతాయండి, నశిస్తాయి. ఇంద్రియాలు నశిస్తాయి. చూపు ఇప్పుడు క్యాటరాక్ట్ అంటే అర్థం ఏంటి అంటే చూపు తేడా వచ్చేసిందనే కదా. ఈ మధ్యన ఏదో క్యాటరాక్ట్ ఆపరేషన్ ఉంటో ఒకటి కనిపెట్టి ఏదో పాపం ఈ సైంటిస్టులు ఈ మెడికల్ పీపుల్ దాన్ని కొంచెం బాగు చేసి పెట్టారు. కానీ పూర్వం ఎలా ఉండేది, క్యాటరాక్ట్ వచ్చేసి అంధులైపోయేవారు, అందరూ కూడా అంధులైపోయారు. అంధులుగా కొంతకాలం ఉండి తర్వాత దేహత్యాగం చేసేవారు క్యాటరాక్ట్ ఒకప్పుడు. అలాగే ఏదో గ్లకోమా అని అంటే దాని అర్థం ఏంటనమాట, అప్పుడే దాని అది అప్పుడే క్షీణించిపోతుంది దేహం. ఇంద్రియములు కూడా అంతే, చెవి వినబడదు ఇంకా, అది వినే శక్తి తొలగిపోతుంది. ముక్కు ఎప్పుడో పనిచేయడం మన ముక్కు ముందే పోతుంది. ముక్కు పనిచేసేవాళ్ళు చాలా కొద్దిమంది ఉంటారు, ఎందుకంటే అందరికీ ఎలర్జీ ఉంటుంది, ఈ డస్ట్ ఎలర్జీ అని. అమెరికా వెళ్తే పాలన్ ఎలర్జీ, ఇండియా వస్తే డస్ట్ ఎలర్జీ. అమెరికాలో డస్ట్ ఉండదు, ఇండియాలో పాలన్ ఉండదు, ఎందుకంటే చెట్టు చేమ ఏముండదు కదా, ఇంక పాలన్ ఎక్కడి నుంచి వస్తుంది. అమెరికాలో ధూళి ఉండదు, కాబట్టి ధూళి ఎలర్జీ అయితే ఉండదు అక్కడ. పెన్సిల్వేనియాలో డస్ట్ ఎలర్జీ ఉండదు, కానీ పాలన్ ఎనర్జీ మాత్రం గట్టిగా ఉంటుంది. పద్మరావు నగర్లో డస్ట్ ఎలర్జీ గట్టిగా ఉంటుంది, ఎందుకంటే అంతా డస్టే. రోడ్డు మీద బస్సు వెళ్ళిందంటే డస్ట్ లేవగొట్టుకుంటూ పోతుంది. ముక్కు అది ముక్కు పరిస్థితి, అన్ని ఇంద్రియాలు ఆ విధంగా నశించిపోతాయి. మనస్సు అది క్షణం క్షణప్రధ్వంసి, ప్రతి క్షణంలోనూ నశించిపోతూ ఉంటుంది మనస్సు. మనస్సు మారిపోతూ ఉంటుంది. ఫలానా వాడు మంచివాడు అని అనుకున్నవాడు ఆ వాడినే శత్రువుగా భావన చేస్తాడు. మనస్సు మారిపోతూ ఉంటుంది, చాలా ఘోరంగా మారిపోతూ ఉంటుంది మనస్సు. కాబట్టి ఇవన్నీ కూడా క్షరము. మీరు తెలుసుకుంటే ఈ క్షరమునకు అతీతమైన వారు, మీ స్వరూపం నేను అనే అనుభవం ఏది కలదో అది ఈ క్షరమునకు అతీతమైనది మీరు తెలుసుకోవాలి. ఆ గ్యాప్ ఉంది, క్షరం ఇక్కడుంటే మీరు ఇక్కడున్నారు. అలాంటి మీరు లేనిదే క్షరం లేదు, కానీ క్షరము లేకున్నా మీరు ఉంటారు. తర్వాత మీకు ఈ సంసారమునకు నేను చెందినవాడను అనే ఫీలింగ్, ఆ రకంగా వీ ఫీల్ దట్ వే, దట్ ఈజ్ హౌ వీ ఫీల్. మనం ఆ విధంగా అనుభవానికి వస్తూ ఉంటుంది మనకి. కారణం ఏమిటంటే అజ్ఞానము, అజ్ఞానమే కారణం.
ఇప్పుడు ఈ ఇల్లు నాది, ఈ ధనము నాది అని మీకు అనిపించిందంటే అది అజ్ఞానమా కదా? ఎందుకంటే ఇప్పుడు ఈ టేబుల్ నాది అన్నాను అనుకోండి నేను, ఇప్పుడు ఈ టేబుల్కి నన్ను ఈ టేబుల్తో కలిపేటువంటి అంశం ఏదైనా కలదా? ఏది కలుపుతుంది ఈ టేబుల్తో నన్ను? ఏది కలపదు. ఎందుకంటే అది జడము, నేను చేతనుండను. చేతనాన్ని జడాన్ని మీరు కలిపి ఒక బంధాన్ని ఏర్పాటు చేయటం సంభవమే కాదు. అటువంటి సందర్భంలో ఇది నా టేబుల్ అంటాడు, అజ్ఞానమా కదా? అలాగే ఇది నా ఇల్లు, బ్యాంకులో డబ్బు వేస్తారు, ఇది నా డబ్బని మీరు అనుకుంటూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ మీ డబ్బేలండి వెళ్ళిరండి అంటారు. మీ డబ్బేలండి అండి, డబ్బు ఎవరు? ఒక పుస్తకం మీదో కాగితం మీదో అంకి వేసి కింద చిన్న సంతకం, సంతకం కూడా మీరు అడిగితేనే పెడతారు, లేదా పెట్టను కూడా పెట్టకుండా ఇచ్చేస్తారు. నేను ఒకసారి బ్యాంకుకి వెళ్ళి ఏదో చెక్ ఇచ్చా, ఇలా చెప్పుకుని లోపల పాడేసుకుని ఆ కాగితం నాకు పడేసా. ఓ సంతకం పొడవాయా బాబు అన్నా, అక్కర్లేదు పట్టుకెళ్ళు, నువ్వు ఇచ్చి డబ్బుకి సంతకం అక్కర్లేదు వెళ్ళమని చెప్పాడు. మీరు బ్యాంక్ ఇండియాలో కర్టిసీ అన్నది, మీరు అమెరికా వెళ్తే కానీ మళ్ళీ మీకు కర్టిసీ దొరకదు. పీపుల్ ఆర్ లైక్ దాట్, వెరీ డిస్కర్టియస్ సొసైటీ. ఎనీవే, కాబట్టి మీకు బ్యాంకు వాళ్ళు మీకు డబ్బులు ఇస్తారనే నమ్మకం ఏం లేదు, ఇంకేమీ ఇవ్వరు, వాళ్ళు పుచ్చేసుకుంటారు. వెరీ ప్రాక్టికల్, నేను చెప్పేది మీకు ప్రాక్టికల్గా అనిపించకపోతే యూ షుడ్ నో. నేను ఒక ఆయన ఎరుగుతాను, ఆయనకి విఆర్ఎస్ ఇంత మూట వచ్చింది, ఈ మూట ఇందిరా వికాస్పత్రిలో పెట్టాడు. ఐదేళ్ళ ఆరేళ్లకో ఏడేళ్లకో డబ్బులు అయింది, ఆ డబ్బులు అయింది మళ్ళీ డబ్బులు తీసుకోకుండా మళ్ళీ పెట్టాడు, మళ్ళీ ఇంకో ఏడేళ్ళలో డబ్బు, ఈ లోపల ఆయన స్వర్గానికి వెళ్ళిపోయాడు. అయిపోయిందా ఇట్లేమైంది? కాబట్టి నాది అనేది ధనమేది లేదు. ఏమిటండి ఇలాంటివి చెప్తున్నాడు ఏమిటని అనుకోకండి, ఇక్కడ ఇలాంటివే చెప్తారు. ఇది బ్రహ్మ విద్య కదా, ఇలాగే చెప్తారు ఇక్కడ. ఇక్కడ వైరాగ్యం కోసం ఇలాగే చెప్తారు. కాబట్టి అలాగే బంధువులు నావాడు నావాడు, అయ్యో ఏం చెప్పమంటారు, నావాడనేవాడు ఎవడు ఉండడండి బాబు, ఐసా నహి హోతా హై. సో ఉడిజాయిగా హంస అకేలా, ఈ హంస అకేలా ఒంటరిగానే ఎగిరి చక్కపోతుంది, నావాడనేవాడు ఎవడు ఉండడు. అలా మీరు మనం అలా అనుకోవడానికి అలవాటు పడుతూ ఉంటాం, ఎవరినో ఒకనే నావాడు అనుకుంటూ ఉన్నాం. ఎందుకంటే నావాడు అనుకుంటే వీడికి కొంచెం సెక్యూరిటీ, సైకలాజికల్ సెక్యూరిటీ, ఇన్సెక్యూర్గా ఉంటాడు అంటే ఒక రకమైన అభద్రతతో బతుకుతూ ఉంటాడు. ఆ అభద్రతతో ఉన్నవాడికి వీడు నావాడు అనేప్పటికీ కొంత సెక్యూరిటీ, సెక్యూరిటీ మై వైఫ్ సమ్ సెక్యూరిటీ, నాకు రోగం వస్తే మిరియాల కషాయం కాచి ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు, సమ్ సెక్యూరిటీ. నన్ను ఎవరో అడిగారు, ఎలా నీకు ఎప్పుడైనా రోగం వచ్చి కొంత నీకు జ్వరం వస్తే నీకు వేడి నీళ్ళు కాచి ఇచ్చేవాళ్ళు ఉన్నారా అని అడిగితే లేరని చెప్పారు. అయితే నీకు ఎలా వస్తాయి? వస్తాయని చెప్పారు. ఎక్కడి నుంచి వస్తాయి? ఆ టైంకి ఎవడో కొట్టుకొచ్చిస్తాడు. వెన్నీళ్ళు ఉండవని నేను అంటలేదు, వెన్నీళ్ళు ఉంటాయి, వెన్నీళ్ళు కాచి ఇచ్చేవాడిని ఫిక్స్డ్గా నాకు ఎవరూ లేరు. ఇగో ఇవి నాకు రోగం వస్తే మిరియాల కషాయం ఈమె కాచిస్తుంది, నో దేర్ ఇస్ నో సచ్ అరేంజ్మెంట్. మనుష్యులు చాలా ఇన్సెక్యూర్గా బతికిస్తూ ఉంటారు, ఇన్సెక్యూర్గా రిలేషన్షిప్స్ అన్నీ కూడా ఆ ఇన్సెక్యూరిటీ చుట్టూ ఉంటాయి. కాబట్టి అదంతా కూడా అజ్ఞానమే, సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ అంతా కూడా అజ్ఞానమే. ఈ అజ్ఞానము ఉన్నది, మీరు ఈ దేహేంద్రియ సంఘాతమునకు అతీతులు, కానీ ఈ అజ్ఞానం మాత్రం మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉన్నది అని మీరు అనుకుంటే పొరపాటు. ఈ అజ్ఞానం కూడా మిమ్మల్ని అంటిపెట్టుకుని లేదు. కాదు మరి మాకు ఇలాంటి తప్పు అనుభవాలు ఎందుకు వస్తున్నాయి అంటే, మీరు వాలంటరీగా అజ్ఞానాన్ని అంటిపెట్టుకుని ఉన్నారు. అజ్ఞానం ఈజ్ ఆప్షనల్, ఇగ్నరెన్స్ ఈజ్ ఆప్షనల్. ఆప్షనల్ అంటే అర్థమేంటి? మీకు మీరు పట్టుకుంటేనే ఉంటుంది. మీరు ఇగ్నరెన్స్ని విధులు పెట్టదలుచుకుంటే వెంటనే విధులు పెట్టచ్చు, ఏమీ సమస్య కాదు. మీరు ఇగ్నరెన్స్ని పట్టుకుంటారు ఎందుకంటే ఇన్సెక్యూరిటీ, ఇన్సెక్యూరిటీ. ఇగ్నరెన్స్ ఉంటే భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, ఇల్లు వాకిలి ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, తర్వాత మన కర్మ ఉంటుంది, మన పుణ్యం మన పాపం మన స్వర్గం ఉంటాయి. ఇగ్నరెన్స్ ఉంటే ఇవన్నీ ఉంటాయి.
సపోజ్ ఇగ్నరెన్స్ లేదనుకోండి, అప్పుడు ఏమవుతుందో తెలిసిన, నువ్వు పరమాత్మ, నేను పరమాత్మ ఏమయ్యో ఏమవ్వలేదో, కానీ నాకంటూ భార్య అనేది ఉండదు, భర్త ఉండదు, కొడుకు ఉండదు, వంశం ఉండదు, పేరు ఉండదు, కులం ఉండదు, వర్గం ఉండదు, ప్రాంతం ఉండదు, దేశం ఉండదు, బ్యాంక్ అకౌంట్ ఉండదు, పుణ్యం ఉండదు, పాపం ఉండదు, ధర్మం ఉండదు, అధర్మం ఉండదు, ఏమీ ఉండదు. టోటల్లీ స్ట్రిప్డ్ ఆఫ్ అండ్ స్టాండింగ్ నేకెడ్ అండర్ ది స్కై దిగంబర శివుడు, అది అలా, అది పీపుల్ కెనాట్ హ్యాండిల్ దాట్. దే కెనాట్ హ్యాండిల్ దాట్. దే కెన్ నెవర్ హ్యాండిల్ దాట్. అందుకోసం ఏం చేస్తారు? అజ్ఞానం పట్టుకున్నామనుకోండి, మనకు అన్నీ ఉంటాయి. అజ్ఞానం పట్టుకుంటే నౌకర్ ఉంటాడు, నౌకర్ని పెట్టుకోవచ్చు. వాడు మనం చెప్పినవన్నీ చేసి ఆ బయట నిలబడి ఉంటాడు. అజ్ఞానం ఉండాలి. అలా ఉండాలంటే అజ్ఞానం ఉండాలి. అజ్ఞానం లేకపోతే నౌకర్ కుదరదు. వాడు ఆత్మస్వరూపుడు అంటే ఇంకా నౌకరేమిటి? కాబట్టి అజ్ఞానం ఉంటే మనం పెట్టుకున్న సిస్టమ్స్ అన్నీ కూడా ఉంటాయి. అజ్ఞానాన్ని బట్టి వచ్చేవన్నీ కూడా. కాబట్టి మనం అజ్ఞానాన్ని పట్టుకుంటాము. కానీ మీరు ఇఫ్ యు ఆర్ రెడీ, మీరు అజ్ఞానాన్ని అవతలకు తోసేస్తే పోతుంది అవతలకు. ఎందుకంటే మీరు స్వతహాగా అజ్ఞానము కలవారు కాదు. అజ్ఞానము కంటే కూడా మీరు అతీతులే మీరు మీకు. కాబట్టి ఈశ్వరుడు క్షరము కంటే, అక్షరము కంటే అతీతుడు. జీవుడు కూడా తెలుసుకుంటే క్షరము కంటే, అక్షరము కంటే అతీతుడు. ఆ విధంగా మీరు ఈశ్వరుడు గురించి చెప్పినటువంటి ఆ వ్యాఖ్యను, అంటే కాస్మాగానికల్గా చెప్పారు, కాస్మాలజీ లెవెల్లో చెప్పారు, జగత్తు మాయాశక్తి అతీతుడు అని. దాన్ని వ్యక్తి అధ్యాత్మంలో మీరు అనుభవానికి తెచ్చుకోవడానికి అవకాశము గలదు. కాబట్టి ఈ పురుషోత్తమ అనే నామధేయము సుతరాము, సుతరాము సార్థకము. ఇప్పుడు క్షర అక్షరములను తీసి పక్కన పెడితే కానీ మీకు పురుషోత్తముడు లభించడు. మీరు అది గమనించాలి. పురుషోత్తముడు లభించడు అంటే ఆత్మ లభించడు అని అర్థం. ఇప్పుడు హస్క్ అంటే ఊక, గాది ఏదో అంటారు, గడ్డి, గాదము, ఊక, వాటిని అన్నింటినీ తీసేసినప్పుడు మాత్రమే మీకు బియ్యపు గింజ పైకి వస్తుంది. అలాగే క్షరాక్షరములను తీసేస్తేనే ఆ ఈశ్వరుడు ప్రకటన, ఆత్మ చైతన్య రూపంగా ప్రకటమవుతాడు. ఇప్పుడు మేఘాలను తొలగినప్పుడు మాత్రమే సూర్యుడు ప్రకాశిస్తాడు. సూర్యుడు ఉండి కూడా ప్రకాశించడు లేకపోతే. అలాగే ఇప్పుడు ఈ వినాశశీలమైనటువంటి క్షరమును, త్రిగుణాత్మకమైన అక్షరమును తిరస్కరించినప్పుడు మాత్రమే మీకు శుద్ధ చైతన్య రూపంగా ఈశ్వరుడు అనుభవానికి వస్తాడు. మీరు ఈ జగత్తును ఇలాగే అట్టిపెట్టుకుని, ఆ మాయాశక్తి అజ్ఞానాన్ని అలాగే అట్టిపెట్టుకుని, నాకు ఈశ్వరుడు కళ్ళలో కనపడ్డాడు, లేకపోతే అలాగ ఫ్లాష్ లాగా కనపడ్డాడు, లేకపోతే నేను ఇలా కళ్ళు మూసుకుంటే నా ముందు నిలబడ్డాడు, నాకు నారద మహర్షి కనపడ్డాడు, చెవిలో ఏదో ఉదేడు, ఇలాంటి బ్లఫ్స్ అన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. అలా కళ్ళలో కనపడి, కళ్ళలో కనపడితే ఈశ్వరుడు అలాంటి కుట్ర ఎందుకు? ఓపెన్గా కనపడచ్చు కదా. కాబట్టి వాట్ ఎవర్ ఈజ్ కండిషన్, వాట్ ఎవర్ ఈజ్ పెరిషబుల్ షుడ్ బి అండర్స్టూడ్, డిస్క్రైబ్డ్ అండ్ నెగేటెడ్. అప్పుడే పురుషోత్తమ ఆ పరమాత్మ ముందుకు వస్తాడు. పేర్లన్నిటిలోకి పురుషోత్తమ అనే నామము సర్వోత్కృష్టమైన నామం. ఎందుకంటే ఆమె నామ నిర్వచన ప్రసిద్ధి అన్నీ మనకిక్కడ కనబడుతున్నాయి. మిగతా పేర్లన్నీ కూడా ఆయా సందర్భాలని బట్టి వచ్చిన పేర్లు, అవి సాపేక్ష నామములే తప్ప అబ్సల్యూట్ నేమ్స్ కావు. అబ్సల్యూట్ నేమ్ ఏమిటంటే పురుషోత్తమ. దానికి నిర్వచనం కూడా పురుషశ్చ అసౌ ఉత్తమశ్చ అంతే తప్ప పురుషాణం ఉత్తమ అని మాత్రం ఎన్నటికీ కాదు. సో అది నేమ్ పురుషోత్తమ అనేది ఆయన యొక్క, పరమాత్మ యొక్క నామధేయము. ఆ నామానికి వచ్చాం మనం, మిగతా పేర్లన్నీ కూడా పక్కన పెట్టి. దీనికి ఒక దృష్టాంతం చెప్తారు. పూర్వకాలం ఈ పెళ్ళిళ్ళలో అమ్మాయికి కొంత గ్రేస్,
కొంత సిగ్గు, అబాష్డ్ అని అంటారు. సిగ్గు సిగ్గుపడ్డం అంటే తప్పు పని చేస్తే సిగ్గుపడ్డాడు అది కాదు, కొంత గ్రేస్, కొంత లజ్జ, అది ఒక శోభ అలా ఉండేది. ఉమ్మన్ దగ్గరికి వచ్చినప్పుడు అమ్మ నీ మొగుడు పేరేమిటి అని అడుగుతారు అందరూ, అబ్బాయిలు అమ్మ ఇంట్లో బంధువులు అందరూ చేరి ఉమ్మన్ దగ్గర లోపలికి రానివ్వరు, బయట నిలబెట్టి అమ్మాయి నీ మొగుడు పేరేమిటి అని అడుగుతారు. ఆమె తలకాయ ఉంచుకుని సిగ్గుపడుతుంది కానీ చెప్పదు. ఇప్పుడు సుబ్బారావా అని అడుగుతారు, ఏం మాట్లాడదు. రామారావా ఏం మాట్లాడదు, సైలెంట్గా ఉంటుంది. ఆఖరికి వాడి పేరు ఏదో ఉంటుంది, సుబ్బర్ణ ఏదో ఉంటుంది. సుబ్బర్ణ అంటే తలపైకి ఎత్తి నవ్వుతుంది, అది పేరు. మిగతా పేర్లన్నీ తోసి కూర్చి ఆ పేరు పట్టుకో, అది పేరు. ఆ రకంగా చాలా పేర్లు పెట్టారు దేవుడికి, అవన్నీ కండిషనల్. ఆయన శత్రు సంహారక, శత్రువుకి సంహరించడం ఏంటి, ఏదో మరి ఏదో కృష్ణావతారంలో కంసుని సంహరించాడు, ఏదో ఉంటాయి. ఇప్పుడు నేను ఈ కీర్తనలు విన్నా, అందుకే ఇలా ప్రసంగాన్ని బట్టి చెప్తూ ఉంటా. త్యాగరాజస్వామి కీర్తనలు, ఇంకా మిగతా కీర్తనలు, అనేక కీర్తనలు ఉంటాయి. చాలామంది అనేక కీర్తనలను వ్రాసినారు ఈ మధ్యకాలంలో. వ్రాసిన వారు వారి విషయం అలాంటి 2-3 శతాబ్దాల క్రితం రాసిన ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రినండి. సో ఇటువంటి మహాత్ములు రాసిన కీర్తనలు ఉన్నాయి. నాకు అర్థమైనంతలో నేను విన్నది కొద్దిగానే విన్నాను, నేను విన్నంతలో నాకు ఇలా అనిపించింది. త్యాగరాజస్వామి కీర్తనలు ఉపనిషద్వాణిని పోలి ఉంటాయి. వేరే మిగిలిన కీర్తనలు కొన్ని సంస్కృతంలో కూడా ఉంటాయి. దీంట్లో త్యాగరాజస్వామి సంస్కృతంలో ఉన్నది లేదు, తెలుగు. మిగతా వాళ్ళలో కొంతమంది సంస్కృత కీర్తనలు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా పురాణ వాంగ్మయానికి సంబంధించిన కీర్తనలే ఉంటాయి. నాకు ఆ తేడా అలా కనపడింది. అంటే ఎలాగుంటాయి, దక్షిణామూర్తి స్తోత్రం చదివిన దానికేను, లేకపోతే శ్రీనివాస గద్యం చదివిన దానికేను, అలాంటిది అలా అలా ఉంటుంది. అంత తేడా ఉంటుంది. ఈ నామాలు కూడా అలా ఉంటాయి. వీటన్నింటిలోకి ఉత్తమోత్తమైన నామము పురుషోత్తమ. ఆ నామం అంటే ఇప్పుడు మీరందరూ పురుషోత్తమ పురుషోత్తమ అని మొదలు పెట్టమన్న అభిప్రాయం కాదు, హార్మోనీ పెట్టుకుని. దట్ ఈజ్ నాట్ వాట్ ఐ మీన్. ఐఎమ్ నాట్ సజెస్టింగ్ ఎనీ సచ్ రిచువల్. ఐఎమ్ నాట్ సజెస్టింగ్ ఇట్. నేనేమంటున్నానంటే ఈశ్వరుడు పురుషోత్తముడు. పురుషోత్తముడు అంటే ఎక్కడ ఉంటాడు, పురుషేతే, ఈ పురంలో ఉంటాడు. ఇది పురం, ఇక్కడ ఉంటాడు. ఇక్కడ ఉంటాడంటే ఎక్కడ ఉంటాడు, ఈ అహంకారి నేను ఫలానా అదే వాడా వాడా ఈశ్వరుడు అబ్బే, దట్ ఈస్ బ్లాస్ఫమీ, అది ఈశ్వరాపరాధం. ఈ అహంకారమును పట్టుకుని ఈశ్వరుడు అన్నాం, అది అపరాధం, అది దోషం, మహాదోషం. అలా అనుకోకూడదు, తప్పది. అది కాదు ఈశ్వరుడు, ఇక్కడ ఉత్తముడై ఉన్నాడు. మీరు ఉత్తర దాటి ఉత్తముడై ఉన్నాడు పురుషోత్తమ. దిస్ ఈస్ ది వే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈశ్వర. ఆ అండర్స్టాండింగ్ మీకు ఆ నామం ఇస్తోంది కనుక అది సర్వశ్రేష్టమైన నామము. అది ఆ శ్లోకము యొక్క వ్యాఖ్యానం. ఇప్పుడు భాష్యం చూస్తే పని అయిపోయినట్టే, భాష్యంలో మనం అంతా కవర్ చేసేసినట్టే ఇంచుమించుగా. యస్మాత్ క్షరమతీత, అంటే నేను ఎందువలనైతే వినాశశీలమైన దానికి, అంటే ఇంద్రియ సంఘాతమునకు అతీతుడను. యస్మాత్ క్షరమతీత అహం, నేను సంసార ఈ అజ్ఞానమును, ఈ క్షర వినాశశీలమైన దేహేంద్రియ సంఘాతమునకు అతీతుడను. అదే మీరు మ్యాక్రో లెవెల్లో చెప్తే ఎలా చెప్పాలి, సంసార మాయా వృక్షం అశ్వత్థాఖ్యం అతిక్రాంతః. మళ్ళీ మొదటి శ్లోకాన్ని గుర్తు చేస్తున్నారు శంకర్లు. నేను కూడా గుర్తు చేయాల్సి ఉంటుంది మీకు, కొద్దిగా గుర్తు చేస్తా, ఊరికే ఎక్కువగా కాదు, కొద్దిగా మొదటి శ్లోకాన్ని గుర్తు చేస్తా. ఈ సంసారము ఒక చెట్టు, ఈ చెట్టుకి రక్షణ ప్రాణము శక్తి, ఆ శక్తి చెట్టును నిలబెట్టేది మాత్రం ఈశ్వరుడే ఊర్ధ్వమూలము. కానీ దాని కొమ్మలన్నీ కూడా ఈశ్వరుడితో సంబంధం ఉండదు, కిందకు ఉంటాయి కొమ్మలు. ఏమిటో తెలిసిన కొమ్మలు, స్వర్గలోకము, అంతరిక్ష లోకము, భూలోకము, ఇవి ఈ లోకాలే కొమ్మలు.
తర్వాత వీళ్ళు తల్లి వేరు ఈశ్వరుడు, మరి పిల్ల వ్రేళ్ళు ఏమిటి? కర్మలు, మనం చేసుకునే పుణ్యపాపములే పిల్ల వ్రేళ్ళు. జీవులు ఈ సంసార వృక్షాన్ని పట్టుకుని బతుకుతూ ఉంటారు. పైకి వెళ్ళిన జీవులు కిందకి పడుతూ ఉంటారు. పైకంటే పై కొమ్మలకు ఎక్కిన జీవులు కిందకి పడుతూ ఉంటారు. కింద కొమ్మల్లో ఉన్న జీవులు పుణ్యం చేసుకుని పై కొమ్మలకే ఎగబ్రాకుతూ ఉంటారు. ఆ రకంగా అధశ్చోర్ధ్వం, కిందకి పైకి ఈ శాఖలు ఇలా వ్యాపించి ఉన్నాయి. ఈ వృక్షము, దీన్ని మీరు కౌగులించుకుని ఉన్నంతకాలము కింద ఉన్నవాడు పైకి, పైకి ఉన్నవాడు కిందకి, కింద ఉన్నవాడు పైకి, అలాగా వెళ్తూ ఉంటారు. సో అలాగా తిరుగుతూ ఉంటారు, సంసార బంధంలో ఉంటారంతే. పైకి వెళ్ళిన ప్రతివాడు కిందకు వస్తాడు, కిందకు వచ్చిన వాడు మళ్ళీ పుణ్యం చేస్తే పైకి వెళ్తాడు, లేదా మరింత కిందకి పోతూ ఉంటాడు. ఇలాగ తిరుగుతూ ఉంటారు, పరిభ్రమిస్తూ ఉంటారు. ఈ వృక్షము, ఇది సంసార వృక్షము. ఎందుకు సంసారం అనే పేరు ఎందుకు వచ్చింది? పైకి వెళ్ళినవాడు కిందకు వస్తాడు, క్షీణే పుణ్య మృత్యులోకం విశంతి, యజ్ఞం చేసి మళ్ళీ స్వర్గానికి పోతాడు, అలా వెళ్ళి మళ్ళీ కిందకు వస్తూ ఉంటాడు, కింద వచ్చి మళ్ళీ పైకి పోతూ ఉంటాడు, అలాగా తిరుగుతూ ఉంటాడు. ఇది ఎలాగంటే, అమెరికాలో వాళ్ళు వీక్ అని ఉంటుంది, 1 వీక్ అంటే 7 రోజుల్లో 5 రోజులు వర్కింగ్ డేస్. 5 రోజులు వాళ్ళు చాలా కష్టపడి పనిచేస్తారు, చాలా పూచిగా పనిచేస్తారు. కామ్చోర్ అనేది ఉండదు ఎక్కడ, నాకెక్కడా కనపడలా. ఎక్కడైనా మూలా 1% ఉంటుందేమో నేను ఎరగను. కామ్చోర్ అనేది ఉండదు, కామ్చోరీ అన్నది ఉండదు. కష్టపడి పనిచేస్తారు, 5 రోజులు పనిచేస్తారు. అక్కడ జీతాలు కూడా వారానికి ఒకసారి ఇస్తారు వాళ్ళని, చూడండి, నెలకోసారి కాదు, వారానికి ఒకసారి. వారం జీతం అంటే 5 రోజుల జీతం, 5 రోజులకి అవగానే వచ్చేస్తుంది. వీడు శని ఆది ఆ డబ్బంతా ఖర్చు పెట్టేసి కూర్చుంటాడు. మళ్ళీ సోమవారం అయ్యేప్పటికీ క్లీన్ స్లేట్, డబ్బు ఉండదు. మన ఇండియన్స్ ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి డబ్బులు దాచిపెడతారు, ఖర్చు పెట్టరు. అక్కడ లోకల్ పీపుల్ వాళ్ళు ఏ వారద్ది ఆ వారికి ఖర్చు. శనివారం వచ్చిందనేప్పటికీ అసలు ఇంకా ఊళ్ళో ఉండడు వీడు. వీడు భార్యను తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోతాడు, న్యూయార్క్ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడ క్లబ్లోనో కెసినోలోనో దూరుతాడు, దూరి ఆ రూమ్లో ఉంటాడు. అక్కడ హోటల్స్లో ఖరీదైన భోజనాలు చేస్తాడు, ఏవో సినిమాలు చూస్తాడు, లేకపోతే భోగాలని అనుభవిస్తాడు. మొత్తం ఆ వారంలో సంపాదించింది ఖర్చులకు పోగా మిగిలిన సొమ్మంతా ఆ వారాంతంలో ఖర్చు పెట్టేస్తాడు. మళ్ళీ ఖాళీ, ఇంటికి రావాల్సిన పెట్రోల్ పైసలు మాత్రమే ఉంటాయి. ఆ పెట్రోల్ పోసుకుని కారు ఎక్కేసి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు, క్లీన్. మళ్ళీ సోమవారం వర్క్ మళ్ళీ ప్రారంభం. ఇది అలాగే భూలోకానికి రావడం, తిండి తిప్పలు మానేసి ఉపవాసాలు ఉండి యజ్ఞాలు యాగాలు చేసేయటం, స్వర్గానికి ఎక్కేయటం, అక్కడ 2 రోజులు ఈ పుణ్యం అంతా భోగాలు అనుభవించేయడం, మళ్ళీ దడియాలు మన కింద పడిపోతూ ఉండడం. మళ్ళీ ఇది వీకెండ్ మోడల్. ఇది క్షీణ పుణ్యం మర్చిపోతాం. ఇది సంసారం, పైకి ఎక్కుతూ ఉండడం, కింద పడుతుండం, ఎక్కుతూ ఉండడం, కింద సంసారం. ఈ చెట్టు మీద అలాగే ఉండిపోవాలనుకుంటున్నారా, దీని నుంచి విముక్తి కావాలనుకుంటున్నారా అని ఒక ప్రశ్న. ఈ చెట్టు యథార్థమైతే దాని నుంచి విముక్తి అనేది ఉండదు. ఇది యథార్థం కాదు, ఇది మాయావృక్షము. మాయావృక్షము అజ్ఞానం చేత మీరు దాన్ని కౌగులించుకుని ఉన్నారే తప్ప, మీరు విధులు పెట్టేయాలంటే విధులు పెట్టేయవచ్చు. కాదండి, అది మమ్మల్ని పట్టుకుని అలా అనిపిస్తుంది, అజ్ఞానంలో అలా అనిపిస్తుంది, అజ్ఞానంలో అలా అనిపిస్తుంది. ఓ మహాత్ముడి దగ్గరికి ఒక అతను వెళ్ళాడు, వెళ్ళి అన్నాడు, నాదంతా వైరాగ్యం అండి, పండిన వైరాగ్యం నాది, నేను ఈ సంసారాన్ని విడిచిపెట్టేదానికి రెడీనే, కానీ వాళ్ళే నన్ను విడిచిపెట్టట్లేదు. భార్య నువ్వు లేకపోతే అసలు జీవితమే లేదని పట్టుకుంది ఆవిడ. పిల్లలు, నాన్నగారు మీరే మాకు సర్వస్వం, మేము ఉరికేదో పెళ్ళిళ్ళు పిల్లలు వాళ్ళు ఉన్నప్పటికీ మీరే మాకు సర్వస్వం అని వాళ్ళు పట్టుకున్నారు నన్ను. ఎప్పుడైనా కింగ్ లియర్ చదివారా? కింగ్ లియర్ షేక్స్పియర్ చదివితే తెలుస్తుంది. అక్కడ లియర్ ఇలాంటి మాటలే మాట్లాడతాడు. కింగ్ లియర్, పెద్ద కూతురు అబ్బాయి అంత ప్రేమించేస్తోంది పెద్ద కూతురు నన్ను. పెద్దల్లుడు అబ్బా, కొడుకే నయం, కొడుకు కూడా కొడుకులు లేని లోటు తీరిపోయింది వీడితోటి. 2వ కూతురు అంతే, 2వ అల్లుడు అంతే. 3వ కూతురు వచ్చి, నాన్నగారు మీరు అలాంటి వ్యామోహంలో ఉండకూడదు, తండ్రి కొడుకులనే ఈ బంధాలు అంత యథార్థం కాదేమోనండి. ఇప్పుడు మీరు నాకు పెళ్లి చేశారు కదా, ఇప్పుడు నేను పెళ్లి చేసిన వాడిని ప్రేమించి వాడికి 2 మెతుకులు ఉండి పెట్టాలి కదా, మరి నేను మీ దగ్గరే కూర్చుని మీకే మిమ్మల్ని స్తోత్రం చేస్తూ కూర్చుంటే ఎక్కడ కుదురుతుంది?
మీరంటే ఒక తండ్రిగా ఎంత ప్రేమ ఉండాలో అంత ప్రేమ నాకు గలదు అని చెప్తున్నాడు. చెప్తే వీడు అగ్గి మీద గుగ్గిలం అయిపోతాడు. ఈ కింగ్లియర్ ఫోన్లండి, ఇగో ఈ సంసారంలో అలాగే ఉంటారు. సో ఇతగాడు ఆ మహాత్ముడి దగ్గరికి వెళ్ళినప్పుడు నా కొడుకులు నన్ను వదిలిపెట్టట్లేదు, నా కూతుళ్ళకి నేనంటే ఎంత ప్రేమో అని మురిసిపోతావు. ఈ కారణం చేతనే నేను ఇంకా సంసారం పట్టుకోను, సంసారంలో ఉన్నా తప్పితే, లేకపోతే ఏ క్షణమైనా నేను విడిచిపెట్టేయడానికి సిద్ధమే అని చెప్తాడు. అంటే మహాత్ముడు అంటాడు నాతో పాటు రమ్మంటాడు నడకకి వాకింగ్. కొందరో వీళ్ళందరో చెట్టు వస్తుంది, ఆ చెట్టుని తాటి చెట్టు, దాన్ని ఇలా కౌగులించుకుంటాడు ఈ మహాత్ముడు. ఏం మహాత్మా ఏమిటి అలా చేస్తున్నారు, రండి వెళ్దాం వాకింగ్కి అంటే నేను రావడానికి సిద్ధంగానే ఉన్నాను, ఈ చెట్టు మాత్రం నన్ను వదిలిపెట్టడం లేదు అని అంటాడు. అంటే అదేమిటండి, చెట్టును మీరు పట్టుకున్నారు కానీ చెట్టు మిమ్మల్ని ఏం పట్టుకోలేదు కదా, అది మిమ్మల్ని పట్టుకుంటే అది మిమ్మల్ని వదిలిపెట్టాలి, అది మిమ్మల్ని పట్టుకోలేదు, మీరే చెట్టుని పట్టుకున్నారు. మీరు వదిలిపెట్టేయాలనుకుంటే ఈ క్షణంలోనే వదిలిపెట్టేయవచ్చు అంటారు. అంటాడు అంటే ఆయన అంటారు అలా కాదు, ఈ చెట్టు నన్ను గట్టిగా పట్టుకున్నట్టుగా నాకు అనిపిస్తోంది, అది కరెక్ట్ కాదంటావా అంటారు. అంటే కరెక్ట్ కాదండి, మీరేదో భ్రమ పడుతున్నారు, ఆ చెట్టు మిమ్మల్ని పట్టుకోలేదు, మీరే ఆ చెట్టుని పట్టుకున్నారు అని అంటాడు అతను. నాయన నువ్వు కూడా ఈ సంసార వృక్షాన్ని ఆ విధంగానే పట్టుకున్నావు, దాని పేరే అజ్ఞానం. నువ్వు వదిలిపెట్టేయాలంటే ఈ క్షణంలోనే వదిలిపెట్టేయచ్చు. నేను మిమ్మల్ని సంసారం వదిలిపెట్టామని చెప్పట్లేదు, సంసారములందరూ ఆసక్తిని విడిచిపెట్టడం గురించి మాట్లాడుతున్నాను. మీరు ఉన్న చోటే ఉండండి, ఎందుకంటే మీరు ఇప్పుడు నాకు భిక్ష లేకుండా అయిపోతుంది ఈ పాఠం చెప్పి, నేను మళ్ళీ ఇంకో ఊరు పోవాలి, ఇంకో ఊరు పోయి అక్కడ పాఠాలు చెప్పాలి, పాఠాలు చెప్పకపోతే తిండి రాదు, భిక్ష రాదు, పాఠాలు చెప్పకపోతే ఎవరో ఇవ్వరు భిక్ష, పూర్వం రోజులు కాదు ఇప్పుడు. పాఠాలు చెప్తే ఆ పాఠాలు చెప్పి వాళ్ళలో నుంచి ఒక 10 మంది తేలుతారు, వాళ్ళు ఈయనకు 2 మెతుకులు పెట్టాలని అనిపిస్తుంది వాళ్ళకి, ఆ విధంగా రోజులు గడిచిపోతూ ఉంటాయి. కాబట్టి సంసారమునందలే ఆసక్తిని మీరు విడిచిపెట్టదలుచుకుంటే యు క్యాన్. ఎందుకో తెలుసునండి, మీరు యథార్థంగా బద్ధులు కాదు, కానీ మాకెందుకునో బంధం అనుభవానికి వస్తుంది, అంటే అజ్ఞానం వల్ల వస్తుంది. పోనీ బంధము కల్పితమే, కానీ మరి అజ్ఞానం అయితే ఉంది కదా మాకు, అజ్ఞానం వల్ల బంధం అని అన్నారు కదా మీరు, కాబట్టి బంధం కల్పితమే, కానీ అజ్ఞానం అయితే ఉంది కదా, నో, నీవు అజ్ఞానము కంటే కూడా అతీతుడవే. అజ్ఞానాన్ని నువ్వు అట్టి పెట్టుకున్నంత కాలమే ఉంటుంది. నువ్వు ఎప్పుడు అజ్ఞానాన్ని వదిలిపెట్టేస్తే అప్పుడు వెంటనే పోతుంది. దీని మీద రవీంద్రనాథ్ ట్యాగోర్ ఒక గొప్ప కథ, స్మాల్ స్టోరీ ఒకటి రాశాడు, నాకు గుర్తులేదు అది. మనం ఎప్పుడు ఆ అజ్ఞానాన్ని వదిలిపెట్టేస్తే అప్పుడు పోతుంది. ఒకడిని ఒక దెయ్యం పట్టి పీడించేది, ఆ దెయ్యం పట్టుకుని వాడిని హింస పెడుతూ ఉండేది. ఆయన రాసిన కథలో నాకు గుర్తున్న మాట చిన్నది చెప్తున్నా, ఏదో చిన్నది కనెక్టెడ్గా చెప్తున్నాను, ఇంకా వివరాలకు ఆ పుస్తకం చదవాలి. దెయ్యం వీడిని పీడిస్తూ ఉండేది, వీడిని నిద్రపోనిచ్చేది కాదు, వీడు ఎక్కడికైనా ప్రయాణానికి వెళ్తే వీడికి హానిని చేసేది, ఏదో పీడిస్తూ ఉండేది. ఆఖరికి ఆ దాంతో వేగి 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 ఓ రోజు నా దెయ్యానికి దండం పెట్టి, ఓ దెయ్యమా నేనేదో మహాపాపం చేసుంటాను, ఇంతకాలం నన్ను పీడించావు, ఈ పాటికి ఆ పాపం క్షీణించిపోయి ఉంటుంది, ఈ పాటికి అయిపోయి ఉంటుంది, నా యందు దయ చూపు, ఇంకేదైనా కొద్దిపాటి పాపం ఉంటే అది మళ్ళీ జన్మలో అనుభవిస్తాను, ఇంక ఈ జన్మలో నాకు ఓపిక లేదు, నువ్వు నన్ను వదిలిపెట్టేయి అని అంటాడు వీడు. అంటే అప్పుడు ఆ దెయ్యం ఉంటుంది, నిజమే నువ్వు చెప్పింది, నేను నిన్ను వదిలిపెట్టేస్తాను, నేను నీ కేవలము నీ మనస్సులో సంకల్ప రూపంగా మాత్రమే ఉన్నాను సుమా, నేను నిన్ను వదిలిపెట్టేస్తున్నాను, ఇంకే క్షణం నుంచి నువ్వు నన్ను సంకల్పించడం మానేసే నేను ఉండను అని చెప్తుంది. అంటే అప్పుడు వీడు అంటాడు, అంటే నేను సంకల్పిస్తున్నాను కాబట్టి నువ్వు నన్ను పీడిస్తున్నావా అంటాడు. అవును, ఇప్పుడు నిన్ను నేను సంకల్పించకపోతే ఇంకా నీ పీడ నాకు ఉండదు, అయితే నేనే సృష్టించాను, అవును, నేనే నిన్ను పోషించి నిలబెడుతున్నా, అవును, ఇప్పుడు నేను మానేసేస్తాను, ఇంక నేను నిన్ను సంకల్పించను, నేను ఉండను, ఐ విల్ వ్యానిష్ అని చెప్తుంది ఆ దెయ్యం వీడికి. అది కథ. దాని మీద ఆయన డీటెయిల్స్ బాగా రాస్తా, గొప్ప కథ.
ఈ అజ్ఞానం అలాంటిది. ఈ అజ్ఞానం అనే దెయ్యం మనల్ని పీడిస్తోంది. ఎందుకో తెలుసునండి, మనం దాన్ని ఆశీర్వదిస్తూ ఉంటాం ఎప్పుడు కూడా. ఓ అజ్ఞానమా, నువ్వు నా దగ్గరే ఉండు, ఎక్కడికి వెళ్ళకు, నువ్వు ఉంటేనే నాకు ఈ కోరికలన్నీ ఉంటాయి, కోరికలు తీరుతూ ఉంటేనే సంతోషంగా ఉంటుంది అని ఇలాగ ఒక అజ్ఞానంలో మనం దాన్ని అజ్ఞానాన్ని అంటిపెట్టుకుండబట్టే మనకు అది అనుభవానికి వస్తుంది. వాస్తవంలో మన స్వరూపము దానికంటే అతీతమైనది. ఆ విధంగా నేను అతీతుగాను, సంసారమాయా వృక్షము, దానికి అశ్వత్థము అని పేరు. ఎందుకని అశ్వత్థము? శ్వః న తిష్ఠతి, రేపు ఉంటుందనేటువంటి హామీ లేనిది. దీనికి రేపు ఉంటుందనే హామీ లేదు. అటువంటి ఈ సంసార వృక్షమునకు నేను అతీతుడను. అది పురుషోత్తమ శబ్దానికి సార్థకత్వం. అక్షరాదపి సంసార వృక్ష బీజభూతాత్ అపిచ ఉత్తమ ఉత్కృష్టతమ ఊర్ధ్వతమో వా. ఈ సంసార వృక్షమునకు అతీతడను, పైవాడను. అంతేకాదు, ఈ సంసార వృక్షము ఏ విత్తు నుంచి పుట్టినదో, అజ్ఞానం అనే విత్తు, లేకపోతే మాయాశక్తి అనేటువంటి విత్తనము, దానికంటే కూడా పైవాడను. పైవాడను అంటే అతీతుడను అని అర్థము. లేకపోతే దాని అది కింద ఉంటుంది, నేను పైన ఉంటాను అని అర్థం. పైన ఉన్నటువంటి ఫిజికల్ కాదు, ఫిజికల్ కాదు, మెటఫారికల్గా అలా అంటారు. దీన్ని గీతలో ఇంతకుముందు కూడా చెప్పడం అయినది. ఎలాగంటే ఇంద్రియేభ్య పరాహ్యర్థాహ. ఇప్పుడు కన్ను కంటే కన్నుతో చూచే రూపము గొప్పది. మీరు కన్నును ఎంజాయ్ చేయరు, కన్నుతో చూడబడే రూపాన్ని ఎంజాయ్ చేస్తారు. కాబట్టి ఇంద్రియేభ్య పరాహ్యర్థాహ. చెవి గొప్పదా, చెవితో వినే సంగీతం గొప్పదా? చెవితో వినే సంగీతం గొప్పది, అలా తీసుకోండి. ఇంద్రియేభ్య పరాహ్యర్థాహ అర్థేభ్యశ్చ పరం మనః. ఈ శబ్దాది విషయముల కంటే పరము మనస్సు. మనస్సు ఉంటేనే జ్ఞానం ఉంటుంది. మనసశ్చ పరా బుద్ధి, మనస్సు కంటే ఉత్కృష్టమైనది బుద్ధి. బుద్ధేరాత్మ మహాన్ పర, అది ఆత్మ అంటే మహాన్ ఆత్మ. పర మహాన్ ఆత్మ అన్న పురుషోత్తమ అన్న ఒకటే. ఆత్మ ఈజ్ పురుష, మహాన్ ఈజ్ ఉత్తమ. కాబట్టి క్షరాక్షరములు రెండింటికి అతీతమైనది పరమాత్మ. అక్షరాదపి చోత్తమ. దీంట్లో రహస్యం ఏమిటో చెప్పమంటారా మీకు? జీవుడైతే అవిద్య, ఈశ్వరుడైతే మాయ. ఓకే, అవిద్యకి మాయకి తేడా ఏమిటి? శుద్ధ సత్వ ప్రధాన అవిద్య, మలిన సత్వ ప్రధాన, సారీ రివర్స్, మలిన సత్వ ప్రధాన అవిద్య, శుద్ధ సత్వ ప్రధాన మాయ. అంటే ఈశ్వరుని యొక్క మాయ, మాయాశక్తి త్రిగుణాత్మకమే, జీవుడి అవిద్య కూడా త్రిగుణాత్మకమే. కానీ ఈశ్వరుని మాయాశక్తిలో సత్వగుణం టాప్లో ఉంటుంది, రజోగుణ తమోగుణాలు లో లెవెల్లో ఉంటాయి. జీవుడి యొక్క మాయా అవిద్యలో తమోగుణం టాప్లో ఉంటుంది, రజోగుణము ఉంటుంది, సత్వగుణం ఉపశమనం ఉంటుంది. మలిన సత్వ ప్రధాన సత్వం ఉంటుంది, మలిన అంటే రజోగుణ తమోగుణమే ఎక్కువగా ఉంటుంది. దాంతో ఏమవుతుంది, వీడు అజ్ఞానంలో ఉంటాడు, ఆ అవిద్య వీడి బతుకుని శాసిస్తూ ఉంటుంది. వేరే మాయాశక్తి, ఆయన జ్ఞానస్వరూపుడే ఉంటాడు సత్వగుణాన్ని బట్టి, అంచేత ఆయన మాయాశక్తిని శాసిస్తాడు. ఇది వర్ణన. ఇప్పుడు ఈ వర్ణనలో ఒక ప్రశ్న ఉదయిస్తుంది. సపోజ్ నేను తమో గుణాన్ని తగ్గించుకుని, రజోగుణాన్ని తగ్గించుకుని, సత్వగుణాన్ని పెంపొందించుకున్నాననుకోండి, అప్పుడు నేను అవిద్యలోంచి దేనిలోకి వెళ్తాను? మాయాశక్తిలోకి వెళ్తాను. అప్పుడు జీవుడు ఏమైపోతాడు? దేవుడైపోతాడు. దేవుడు తమో గుణాన్ని పెంచుకుని జీవుడైనాడు, జీవుడు సత్వగుణాన్ని పెంచుకుని దేవుడు అవ్వచ్చు. గుణాతీత అంటే అది, సత్వగుణంలోకి వచ్చారంటే గుణాతీతుడు అయిపోతాడు. గుణములలో బద్ధుడైతే జీవుడు, గుణములకు అతీతుడైతే దేవుడు. వడ్ల గింజయే బియ్యపు గింజ, అద్వైత వేదాంతం కదా అన్నది అలాగే ఉంటుంది. అత క్షరాక్షరాభ్యాం ఉత్తమత్వాత్,
సో ఈ విధంగా నేను ఇందువలన అంటే క్షర అక్షరములు రెండు తత్వముల కంటే పైవాడను గనుక పైవాడను. దీనికి వీళ్ళు ఎవరు అర్థం చెప్తారో తెలిసిన బహుశా క్షరం అంటే భూలోకం, అక్షరం అంటే స్వర్గలోకం, వైకుంఠంలో ఉంటాడు శ్రీకృష్ణ. అలాగే అలా చెప్పినా మీరు ఆశ్చర్యపడక్కర్ల, ఎవరికి తోచిందో వాడు చెప్తాడు. అస్మి భవామి అక్కడ వాక్యం అతహ అస్మి అతహ ఇందువలన, ఇందువలన అనగా ఎందువలన, క్షర అక్షరముల కంటే అతీతుడనగుట వలన అస్మి భవామి అగుచున్నాను. లోకే వేదేచ లోకమునందు వేదమునందు కూడా, లోకమునందు అంటే మార్కెట్ ప్లేస్లో అని కాదు అర్థం, విద్వాంసుల యొక్క సమూహము అని అర్థం. మార్కెట్ ప్లేస్లో పురుషోత్తమ అంటే ఏదో పురుషోత్తమ గారు ఆ మార్కెట్ కమిటీ చైర్మన్ అనుకుంటారు, కాబట్టి అలా కాదు. లోకే అంటే విద్వాంసుల యొక్క సముదాయంలో ఈశ్వరుణ్ణి పురుషోత్తముడు ఆత్మరూపుడని వాళ్ళు తెలుసుకుంటారు. వేదం అయితే చెప్తూనే ఉంటుంది, వేదం అయితే సుస్పష్టంగా పురుషుడు ఉత్తముడు కాబట్టి పురుషోత్తముడు పరమాత్మ అని చెప్తూ ఉంటాడు. అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మ గుహాయాం నిహితోస్య జంతో తమక్రతు పశ్యతి వేత శోక ధాతు ప్రసాదాన్ మహిమానమీశం అని కఠోపనిషత్తు. అలాంటి ఉపనిషత్తులలో ఆ పరమాత్మ పురుషోత్తముడుగా వర్ణింపబడుతూ ఉండనే ఉంటాడు. ప్రథిత ప్రఖ్యాత ప్రసిద్ధి చెందినవాడు అంటే వేరొనొచ్చు మేము ఎక్కడా వినలేదండి, ఇలాగా మేము ఏదో పురాణాలు మేము విన్నాం తప్ప ఇలాగ చెప్పింది పురుషోత్తముడు అనే మాటకి ఇలా ఎక్కడా వినలేదండి. ఏదో పురుషోత్తమ అంటూ ఏదో పాటలు ఇవి విన్నాం తప్ప ఇలా ఎక్కడా వినలేదండి. మరి ప్రసిద్ధి అంటాడంటే మీరు విన్నదాంట్లో ప్రసిద్ధని కాదు, జ్ఞానం భగవద్గీతలో ప్రసిద్ధి అని అది తెలుసున్న వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అలా ఎక్కడా మేము వినలేదండో, ఎనర్జీ వేరు మాస్ వేరేనే మేము విన్నాము, మీరు ఈ కొత్తది రెండు ఒకటే ఏదో కొత్తది ఏదో తీసుకొచ్చారేమిటి అని అన్నారనుకోండి, అంటే మీరు విన్నారని మా అభిప్రాయం కాదు, ఎవరో కొద్దిమంది తెలుసుకున్న వాళ్ళు తెలుసుకున్నారు అని అభిప్రాయం. ఓకే ఓకే. వేదేచ ప్రథిత ప్రఖ్యాత ఎవరి ప్రథిత పురుషోత్తమ ఇది పురుషోత్తముడు అని నాకు ప్రసిద్ధమైన పేరు. అంటే ఎవళ్ళు ఎవళ్ళు అంటున్నారు అలాగా ఏవం మాం భక్తజనా విదుహు భక్తులైన జనులు ఈ విధముగా నన్ను ఎరుగుదురు. అంటే మేము చాలామంది భక్తులను ఎరుగుదాం కానీ వాళ్ళు ఎవరు ఇలా చెప్పలేదంటే ఆ భక్తులు వేరు వాళ్ళ ఆ భక్తులు వేరు. భక్తి అంటే ఇంక అక్కడి నుంచి హార్మోని తబలా అలా కాదు, దాన్ని కాదు భక్తి అంటే, అది అది గౌణ భక్తి. అదంతా కూడా నిన్న ఎవరో ఉన్నారు భగవంతుణ్ణి ఆరాధించేప్పుడు ఆర్భాటం ఉండకూడదు అన్నాడు ఒక ఆయన. ఆయన పాపం ఏదో విద్యావంతుడు ఏదో కండువాది కప్పుకుని పండితుడిగా కనపడ్డాడు నాకు. ఆయన పాపం గట్టిగా చెప్తున్నాడు భక్తి వేరు ఆర్భాటం వేరు అని చెప్తున్నాడు. ఆర్భాటం ఉన్న చోట భక్తి అని మీరు పొరపడకూడదు, భక్తి ఉన్న చోట ఆర్భాటం ఉండదు ఉండనక్కర్లేదు అని చెప్తున్నాడు. చెప్తుంటే ఇంకొక ఆయన ఆయన్ని మాట్లాడనివ్వకుండగా ముఖపిధానం చేసేసి అది చేసి నువ్వు అసలు భగవద్ ద్రోహం చేసేస్తున్నావు అన్నంత హడావిడి చేశాడు, తిట్టేసి ఏది టీవీలో. అప్పుడు అనుకు అప్పుడు నేను అనుకున్నాను నయం నేను ఇన్ని మాటలు చెప్పేసి తప్పించుకుని తిరిగేస్తున్నాను, పాపం ఈ పుణ్యాత్ముడు ఒక్క మాట అన్నందుకే ఇన్ని చీవాట్లు తిన్నాడు, నయం ఈ మాటలేవి టీవీలో చెప్పకూడదని నేను ఒక గుణపాఠం నేర్చుకున్నాను. ఏదండి హీ వాజ్ ఫ్యూరియస్, వాట్ ఆర్ యూ టాకింగ్, వాట్ డూ యు నో, నీకు అసలు భక్తి అంటే ఏమిటో తెలుసా, ఆర్భాటం లేకపోతే భక్తి ఏమవుతుంది. దేవుడికి మనం అలంకారాలు చేయాలి, విద్యుత్ దీపాలంకారాలు చేసి తీరాల్సిందే దేవుడికి. అలాగే అక్కడ దేవుణ్ణి పెట్టేసి ఆ రాముడు ఇలా బాణం వేస్తున్నట్టు అలా రాముడిని పడిపోతున్నట్టు ఎలక్ట్రిక్ అలంకారం లేకపోతే ఇంకా భక్తి ఏమిటి అసలు అని అలాగ పట్టుకుని ఉతికేస్తున్నాడు పట్టుకుని. ఆయన పాపం ఏదో చెప్పి ప్రయత్నం చెప్పనివ్వలేదు ఆయన. కాబట్టి భక్త జనా అంటే అలాంటి భక్త జనం ఉంటుంది కాదు, అదంతా అదో రకం భక్తి. అదంతా కూడా ఏంటంటే కొంచెం హంగు ఆర్భాటం, ఒక్క పిసర రౌడీయిజం కూడా మీరు దానికి మిలాయించాల్సి ఉంటుంది, అప్పటికానే ఆ భక్తి కంప్లీట్ అవ్వదు. ఒపిసర్ రౌడీయిజం ఉండాలి, లేకపోతే చందాలు ఎక్కడి నుంచి వస్తాయి. ఒపిసర్ రౌడీయిజం ఉండాలి.
ఉంటేనే భక్తి అవుతుంది అది. ఏమమ్మా అలాంటి భక్తి కాదు. ఏమం మాం భక్త జనా విదుహు మరి ఎటువంటి భక్తి? మాంచ యోవ్యభిచారిణ్య భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాన కల్పతే అని 14వ అధ్యాయంలోనే అక్కడ వచ్చింది. అటువంటి భక్తి. సో మనం చూసాం చాలా భక్తిని. విదుహు వాళ్ళు తెలుసుకుంటున్నారు. కవయ కావ్యాదిషు చ ఇదన్నామ నిబధ్నంతి. కవులు కూడా అంటే లోకంలో ప్రసిద్ధిగా ఉంది అన్నదానికి శంకరులు వివరంగా చెప్తున్నారు. కవులు, కవులు అంటే జ్ఞానులు అని అర్థం. జ్ఞానులైన మహాత్ములైన కవులు వాళ్ళు కూడా పురుషోత్తమ నామాన్ని, ఇప్పుడు అన్నమయ్య పురుషోత్తమ నామాన్ని ఒక కీర్తనలో పెట్టాడు. ఆ కీర్తన అద్వైతంగానే ఉంటుంది. ఆ కీర్తన అద్వైతంగా ఏమి ఉండదు. అన్నమయ్య కీర్తనలు నాకు తెలుసున్నంతలో, నేనేం పెద్ద దాంట్లో స్టడీ చేసి రీసెర్చ్ చేసిన వాడిని ఏం కాదు, చాలా కీర్తనలు అద్వైత ప్రధానంగానే ఉంటాయి. బ్రహ్మం ఒక్కటే అని చెప్పిన వాడు ఆయనే కదా. పురుషోత్తమ నిన్ను పొడగంటి, పొడగంటి అంటే నాకు కళ్ళ కనపడ్డామని సినిమా వాడు చెప్పిన అర్థం చెప్పుకోకూడదు మీరు. పొడగంటి అంటే ఐ గాట్ ఎన్ ఇంటిమేషన్, నాకు ఇంటిమేషన్ వచ్చింది. ఓ పుస్తకం ఉంది, ద ఇంటిమేషన్ ఆఫ్ ది ఇన్ఫినిట్ పుస్తకం. మనకు అన్నీ ఫైనైట్ కనపడుతూ ఉంటాయి, పరిచ్ఛిన్నములు కనపడుతూ ఉంటాయి. సడన్గా ఐ గాట్ ది ఇంటిమేషన్ ఆఫ్ ది ఇన్ఫినిట్, అది అన్నమయ్య కీర్తనకి అర్థం. ఐ గాట్ ది ఇంటిమేషన్ ఆఫ్ ది ఇన్ఫినిట్, ఆ పురుషోత్తముల యొక్క ఇంటిమేషన్ నాకు వచ్చింది, అనుభవం నాకు కలిగింది అని చెప్తున్నాడు. అంటే ఆ కీర్తన ఎలాంటిదంటే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే, అలాంటి కీర్తన. కాబట్టి కవులు, ఆయన కవి, ఈ వేదాహమేతం అన్నవాడు కవి, ఋషి అంటే కవి. ఆయన అలా చెప్పాడు, వేదాహమేతం పురుషం మహాంతం. మహాంతం అంటే ఉత్తమం అని అర్థం. సో కవులు తాము దర్శించిన మంత్రాల్లో, తాము రచించిన కావ్యాలలో ఆ పరమాత్మను, కాళిదాసు పరమేశ్వరుణ్ణి ఆత్మరూపంగా ఎన్నో చోట్ల చెప్పాడు. కాబట్టి కవులు కావ్యాలలో, ఈ ద్వైతులు కాళిదాసుని చదవరు, మీకు తెలుసా అది, వాళ్ళు కాళిదాసుని చదవరు. అంచేతనే కాళిదాసు కావ్యాలు చదవకుండా ఉండడం కోసం వేరే కావ్యాలు రాసుకు పెట్టుకున్నారు వాళ్ళు. ఏదో నఖస్తుతని ఇలాంటివి ఏవో స్తోత్రాలు ఇవ్వాలి వస్తుంది, అవే చదువుకుంటారు, కాళిదాసుని చదవరు. అరే కాళిదాసు ఆయన నేషనల్ పోయట్రా అంటే మాకొద్దు, ఎందుకంటే ఆయన దేవుని పట్టుకుని ఆత్మంటూ ఉంటాడు. వీ డోంట్ వాంట్ అమేజింగ్. కవులు కావ్యాదులలో ఈ నామమును ప్రసిద్ధంగా చెప్తున్నారు. నిబద్ధన అంటే అంటే తమ పద్యాల్లో దాన్ని కూరుస్తున్నారు, కూర్చుట. పురుషోత్తమ ఇత్యనేన అభిధానేన అభిగృణంతి. సో అన్నమయ్య మొదలైన కవులు ఆ పరమేశ్వరుణ్ణి పురుషోత్తముడు అనే పేరుతో, అంటే సకల ప్రాణుల హృదయంలో సర్వాతిశయమైన ఆత్మచైతన్య రూపంగా ప్రకాశిస్తున్నవాడు అనే పేరుతో వారు కీర్తిస్తూ ఉన్నారు. అభిగృణంతే అంటే పలుకుతున్నారు అనగా కీర్తిస్తున్నారు. కీర్తించడం అంటే మళ్ళీ రావతా మీరు హార్మోనీతో మొదలు పెట్టద్దు. కీర్తించడం అంటే ఇప్పుడు నేను చెప్పాను చూడండి, దాన్ని కీర్తించడం అంటారు. అంతేనా లేకపోతే కీర్తన గజ్జలు కట్టుకోవాలని అనుకుంటున్నారు? అలా కాదు, నిజంగా ఐ మీన్ ఇట్, ఐ రియల్లీ మీన్ ఇట్. కీర్తిస్తున్నారంటే మీరు గజ్జలు హార్మోనియం మొదలు పెట్టద్దు, చెప్తున్నారని అర్థం. అభిగ్రహణి శ్లోకం అనేసిద్దాం. యస్మాత్ క్షరమతీతోహం అక్షరాదపి చోత్తమ అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః. ఓం పూర్ణమదః